టెంపుల్ లో దర్శనం చాలా బాగా ఉంది. ఓకే. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ వెల్కమ్ అండి ఈరోజు క్లాస్ కి. సో ఇప్పటి వరకు కూడా మనము హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామం. హరే కృష్ణ అండి దండోత్ ప్రణామం. సో ఇంతవరకు కూడా మనము ప్రచేతసులు వెళ్ళినటువంటి ప్రదేశం గురించి వర్ణన అనేటువంటిది జరిగింది. సో ప్రచేతసులు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేటువంటిది చూసాము. ప్రచేతసులు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు సరస్సు దగ్గర శివుడు కనిపించడం అనేది జరిగింది. ఆ సరస్సు అనేటువంటిది కొంచెం శివలోకానికి దగ్గరలో ఉన్నటువంటి సరస్సు అనేటువంటి విషయం అర్థమైంది. సత్వగుణయుతమైనటువంటి వాతావరణాన్ని అక్కడ వర్ణించారు. సో ప్రచేతసులకి శివుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో ప్రచేతసులతోటి శివుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం ఈరోజు కవర్ చేద్దామండి కొంత భాగం. సో దీన్ని రుద్రగీత్ అని కూడా అంటారు, లేకపోతే శివగీతము అని కూడా అనొచ్చు. సో శివుడు పాడినటువంటి పాట. సో శివుడు కృష్ణ భగవాను ఉద్దేశించి చేసినటువంటి ప్రేయర్స్ ఏదైతే ఉందో అది శివగీత్ అంటారు. శ్రీ రుద్రవాచ ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలన్నీ దయచేసి అందరూ రిపీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఏదైతే శివుడు కృష్ణుడికి ప్రేయర్ చేస్తున్నారో అదే ప్రేయర్ మనం కూడా చేసినట్లు అవుతుంది. యూయం వేది శద పుత్ర యూయం వేది శద పుత్ర విదితం వశ్చి కీర్షితం అనుగ్రహాయ భద్రం వా అనుగ్రహాయ భద్రం వా ఏవం మే దర్శనం కృతం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరమశివుడు పలికెను, ప్రాచీన బర్హిసుతులైన మీ అందరకు శుభము గాక. మీరేమి చేయుచున్నారో కూడా నేను ఎరుగుదును, కనుకనే మీపై అనుగ్రహమును చూపుటకు మీకు దర్శనం వసకి తిని. సో చూడండి, ఇప్పుడు మామూలుగా శిష్యులు మనసులో ఉన్నటువంటి ఉద్దేశం గురువుకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో గురువుకి తనంతకు తాను తెలిసేసుకుంటారు. అది ఎలా సాధ్యం? శిష్యుడు మనసులో ఉన్నటువంటి మాట, శిష్యుడు అంతరంగంలో ఉన్నటువంటి విషయాలని గురువు తెలుసుకుంటారు. గురువుకి మనం ఏం చెప్పనవసరం లేదు. అందుకని నిన్న మనం ఒక ఇంటర్వ్యూ కూడా చూసాము, శ్రీవత్స శ్యామసుందర దాస్ ప్రభుది. సో ఆయన ఏం చెప్పారు, గురువుకి ఎలా తెలుస్తుందని చెప్పారు, ఎవరికైనా గుర్తుందండి? చూసారండి అందరూ శ్రీవత్స శ్యామసుందర ప్రభుజీ? చూసాం ప్రభుజీ. ఆయన ఏం చెప్పారు, గురువుకి అన్ని తెలిసిపోతాయి, మన మనసులో ఉన్న కోరికలు కూడా తెలిసిపోతాయి. ఎలా సాధ్యం? గురువుకి ఏమో భగవంతుడి కనెక్షన్ ఉంటది ప్రభుజీ. భగవంతుడు గారు అన్నది పరమాత్మకి. మనలో మన ఆత్మతో పాటు పరమాత్మ కూడా ఉన్నాడు. ఆత్మ పరమాత్మ మీ హృదయంలో కూడా మీ ఆత్మతో పాటు మీ పరమాత్మ కూడా ఉన్నారు. అంటే మీ పరమాత్మ వేరు, నా పరమాత్మ వేరు కాదు. మీరు వేరు, నేను వేరు కావచ్చు, కానీ మీ పరమాత్మ వేరు, నా పరమాత్మ వేరు కాదు. సో పరమాత్మ ఒక్కడే, కానీ అందరు హృదయంలోనూ ఉంటాడు. సో ఎవరైతే ఆత్మదర్శో ఆయన పరమాత్మ మాట్లాడినటువంటి మాటలను వినగలుగుతాడు. ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి పరమాత్మ మాటలను కూడా వినగలుగుతారు. అందుకనే ఆత్మ పరమాత్మ యొక్క డైరెక్షన్లో నడుచుకుంటుంది. సో పరమాత్మ ఎప్పుడు కూడా ఆయన్ని భగవద్ధామానికి తీసుకెళ్లేటువంటి మార్గంలోనే ప్రయాణం చేపిస్తుంది. కాబట్టి ఆత్మదర్శి అయినటువంటి వ్యక్తి పరమాత్మ యొక్క దిశానిర్దేశం ప్రకారంగా నడుచుకోవడం వల్ల ఆయన భక్తి యోగంలో పూర్తిగా నియుక్తమై భగవద్ధామానికి పయనించే విధంగా ఆయన భక్తిని చేయగలుగుతాడు. అంటే పరమాత్మ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడు మిస్టేక్స్ జరగవు, తప్పులు జరగవు. సో అది గురువు యొక్క స్థానం. మరి అదే పరమాత్మ మనలో కూడా ఉంది కాబట్టి సో మనలో ఉన్నటువంటి విషయాలని పరమాత్మకు తెలుసు,
అందరిలో ఉన్నటువంటి విషయాలు కూడా, అందరి విషయాలు కూడా పరమాత్మకు తెలుస్తాయి. సో అందరి విషయాలు పరమాత్మకు తెలుస్తాయి, పరమాత్మతో గురువు మాట్లాడతారు. సో కాబట్టి గురువుకి మన విషయాలన్నీ తెలుస్తాయి. అర్థమైందండి? సో ఇప్పుడు శివుడు ఏమంటున్నారు అంటే, నాకు తెలుసు మీరేమి చేయాలనుకుంటున్నారు, అందుకనే నేను మీ దగ్గరకు వచ్చా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే పరమా అంటే గురువు వెతుక్కుంటూ వస్తారు శిష్యుల దగ్గరికి. సో శిష్యుడు ఒకవేళ గనక మనసులో గాఢంగా ఒక కోరికను కోరుకుంటే, అది కూడా ఆధ్యాత్మికమైనటువంటి కోరిక అయితే, గురువు మన దగ్గరికి వచ్చేస్తారు. సో శివుడు ఏ విధంగా అయితే ప్రచేతసుల దగ్గరికి వచ్చారో ఆ విధంగా చదవండి. మాట భాష్యము, రాజకుమారులు ఏమి చేయుచున్నారో తాను ఎరుగుతుందని శివుడు ఈ పలుకుల ద్వారా తెలియపరచను. తీవ్రమగు తపోనిష్ఠులచే వారు విష్ణు భగవానుని అర్పింపనున్నారనుట సత్యము. ఈ సత్యము నెరిగి శివుడు వెంటనే మిక్కిలి ముదమందెను. ఈ విషయము రాబో శ్లోకమున విదితము కాగలదు. మనుజుడు ఇంకను భగవద్భక్తుడు కానప్పటికీ భగవత్ సేవలాభిలాషను కలిగి ఉన్నంత మాత్రం చేత దేవతా ప్రముఖుడైన శివుని వంటి దేవతలందరి వరదానములను పొందగలడని ఇది సూచించున్నది. కనుక భగవద్భక్తుడు విడిగా దేవతలను ప్రసన్నులను చేయని అవసరం లేదు. కేవలము శ్రీకృష్ణ భగవానుని అర్చించు అతడు వారందరిని ప్రసన్నులను చేయగలడు. అంతేకాక దేవతలను ఏవో భౌతిక వరదానములను అడగవలసిన అవసరము కూడా అతనికి లేదు. ఏలయనా అతని ఎడ ప్రసన్నులైన వారే అప్రయత్నముగా అతనికి అవసరమైవన్నీయును ఒసుగుదురు. దేవతలందరూ భగవత్ సేవకులు. అన్ని పరిస్థితులలో భక్తులకు సహాయపడుటకు వారు సదా సంసిద్ధులై ఉండుదురు. కనుకనే దేవదేవుని ఎడం ఎవడైన విశుద్ధ భక్తిని కలిగి ఉన్నచో భౌతిక సంపదను నొసగేడు దేవతల మాట అటుంచి సాక్షాత్తుగా ముక్తిదేవియే అతనిని సేవింప సిద్ధపడి ఉండుదునని శ్రీల బిల్వ మంగళా ఠాకురులు పలికిరి. నిజమునకు దేవతలందరూ విశుద్ధ భక్తులు సేవించడి మహాదవకాశమునకే సదా వేచియుండురు. కనుకని కృష్ణ భక్తుడు భౌతిక సంపత్తి కొరకు లేదా ముక్తి కొరకు ప్రయత్నింపనవసరం లేదు. భక్తి యోగపు దివ్య పదమున నిలిచిన వాడే అతడు ధర్మార్థ కామ మోక్షములు అన్నింటినీ బడేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట ఏమిటంటే, మనం మామూలుగా ఏమైనా భక్తి చేస్తే మనం దేనికి చేస్తామండి అంటే, ధర్మార్థ కామ మోక్షాల కోసం చేస్తాం. ధర్మార్థ కామ మోక్షాల కోసం భక్తి చేసేటువంటి వాడు, ఎప్పుడైతే నువ్వు శుద్ధ భక్తిలో నిలబడతావో అప్పుడు ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మనం ప్రత్యేకించి దానికోసం శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. శుద్ధ భక్తిలో ఉండడం అనేది ఇంపార్టెంట్. మామూలుగా ఏదో దేవతలకు దేవీ దేవతలకు పూజలు చేస్తూ ఉంటాం, ఇలాంటి ధర్మార్థ కామాలని తీర్చుకోవడం కోసం. మోక్షం కాదనుకోండి, ధర్మార్థ కామాలను పొందడం కోసం దేవీ దేవతలను పూజిస్తాం. దేవీ దేవతలు ప్రసన్నమవుతారు, దేవీ దేవతలు మనకు కావాల్సినటువంటి ధర్మార్థ కామాలని ఇస్తారు. మోక్షం అయితే ఇవ్వలేరు దేవీ దేవతలు. సో మోక్షం కోసం అయితే మాత్రం స్వయంగా కృష్ణ భగవానుడి దగ్గరికే వెళ్ళాలి. సో కానీ మనము మోక్షము ప్రధాన లక్ష్యంగా మనం ఎప్పుడు భక్తిని చేయలేదు ఇంతవరకు, మనకు తెలియదు. సో భక్తి చేస్తే ధర్మార్థ కామాలు తీరుతాయి, మోక్షము అనేటువంటి కోరిక కూడా తీరుతుంది. అది ఏ దేవి అయినా పర్వాలేదు, ఏ దేవత అయినా పర్వాలేదు అనేటువంటి భావనలో మనం ఇంతకాలం భక్తి చేస్తూ వచ్చాం. కానీ మోక్షము అనేటువంటిది ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే ఇవ్వగలరు, లేదు అంటే ఆయన యొక్క పురుషావతారాలైనా ఇవ్వగలరు, విష్ణు అవతారాలు. అంతకుమించి వేరే ఎవరు కూడా మోక్షాన్ని ఇవ్వలేరు. అయితే సరే, నేను ఇప్పుడు దేవీ దేవతలను పూజించను, మరి నేను వెళ్ళి విష్ణు భగవానుని పూజిస్తాను, అప్పుడు నాకు ధర్మార్థ కామాలు తీరుతాయి, మోక్షము అనేటువంటి కోరిక కూడా తీరుతుందా? అంటే మోక్షం అనేటువంటి కోరిక అయితే తీరుతుంది, కరెక్టే. కానీ మరి ధర్మార్థ కామాలు కూడా తీరుతాయా? ఎందుకంటే ధర్మార్థ కామాలు ఓన్లీ దేవీ దేవతలతో తీరుతాయి కదా. సో అలాంటప్పుడు మరి నేను ధర్మార్థ కామాలను పణంగా పెట్టి నేను మోక్షం కోసం పోరాడాలా, మోక్షం కోసం భక్తి చేయాలా అనేటువంటిది మనలో వచ్చేటువంటి కొంత డౌట్ ఉండొచ్చు. సో దానికి ఈ శ్లోకం క్లియర్ చేసేస్తుంది, మన యొక్క డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, మన యొక్క ఇప్పుడు ప్రచేతసుల యొక్క కోరిక భగవంతుడి యొక్క అన్వేషణ, దేవాది దేవుడికి తపస్సు చేయటం, భక్తి చేయటం అనేటువంటిది వీళ్ళ యొక్క కోరిక. సో ఆ కోరికతో ముందుకెళ్ళినప్పుడు మరి దేవాది దేవుడు ఎదురొచ్చారా?
దేవాదిదేవుడేమి ఎదురు రాలేదు. పోనీ దేవాదిదేవుడు ఏమైనా ప్రసన్నమైపోయి దేవాదిదేవుడు వాళ్ళకి అన్ని రకాల కోరికల్ని తీర్చేశారా తపస్సు చేయకముందే? చేయలేదు. ఎవరొచ్చారు? ఎవరైతే ధర్మార్థ కామాన్ని మనకు అందిస్తారో ఆ దేవి, ఆ దేవత అంటే శివుడు ఎదురుగా వచ్చారు. అంటే ప్రత్యేకించి నువ్వు దేవతను పూజించకుండగానే నువ్వు ఒకవేళ కృష్ణ భక్తిలో ఉంటే దేవీ దేవతలు ఆటోమేటిక్ గా మన ముందు ప్రత్యక్షమై మనకు సర్వీస్ చేస్తారు, మనకు సేవ చేస్తారు, మనకు అవసరమైన కోరికల్ని తీర్చేస్తారు. సో అదే ఇక్కడ శివుడు చేస్తున్నటువంటి విషయం. సో మీరు భగవంతుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నారు, ఆ విషయం నాకు తెలిసింది, అందుకు సహాయం చేయడానికి నేను మీ దగ్గరకు వచ్చాను అని శివుడు చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల వారు ఇంకా గట్టిగా ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు ఒకవేళ భక్తి మార్గంలో ఉంటే, శుద్ధ భక్తుడు అయితే, ముక్తి దేవత కూడా నీ నీ యొక్క గడప ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. సో భక్తుడికి ముక్తి అనేటువంటిది ప్రత్యేకంగా కోరుకొని చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. భక్తుడు ఏమి ముక్తిని కోరుకొని అవసరం లేదు. కోరుకోకపోయినా కానీ ముక్తి దేవత ఎప్పుడు ఈ భక్తుడికి నేను ముక్తి ఇవ్వాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. సో కాబట్టి ముక్తి అనేటువంటిది భక్తుడికి చాలా ఈజీ విషయం అన్నమాట. అందుకనే దేవీ దేవతలు అందరూ కూడా సహాయం చేస్తారు, చివరికి ముక్తి దేవతతో సహా. అందుకని భక్తుడికి ధర్మార్థ కామాలతో సహా మోక్షాన్ని కూడా పొందేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఈజీగా కలుగుతుంది. బిల్వమంగళ ఠాకూర్లు కూడా అదే విషయాన్ని చెప్పారనమాట, ముక్తి దేవత మనకి సేవ చేయడానికి రెడీగా ఉంటుంది అని. సో ఈ విషయాన్ని మనకి ఇప్పుడు శివుడు మొదటి శ్లోకంలో ఏం చెప్పారండి, మీరు ఏం చేయబోతున్నారో నాకు తెలుసు, అందుకనే నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను అనేటువంటి విషయం చెప్పారు. 28 యః పరం బ్రహ్మాసః సాక్షాత్ యః పరం బ్రహ్మాసః సాక్షాత్ గుణాజీవ సంగీతాత్ ప్రసన్న స ప్రియో హి మే ప్రసన్న స ప్రియో హి మే రమేష్ ప్రభు హరే కృష్ణ ప్రభు దండోత్తరం హరే కృష్ణ వాసు. శివుడు పలికను సమస్తమునకు అనగా ప్రకృతి మరియు జీవుడు నియామకుడైనట్టి శ్రీకృష్ణ భగవానునికి ఎవడు సంపూర్ణ శరణాగతుడగును వాడే వాస్తవముగా నాకు మిక్కిలి ప్రియుడు. సో ఇక్కడ శివుడు ఎవరైతే కృష్ణుడికి శరణాగతుడు అవుతాడో వాడు నాకు ఇష్టం అనేటువంటి విషయం చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, వాసుదేవం ప్రసన్న అనేటువంటి విషయాన్ని వాడారు. వాసుదేవుడు అంటే ఎవరండి? కృష్ణుడు. కృష్ణుడు. సో ఎవరైతే కృష్ణుణ్ణి శరణు వేడతారో, ఎవరైతే కృష్ణుడికి సేవ చేస్తారో, ఎవరైతే కృష్ణుడికి భక్తి చేస్తారో, ఎవరైతే కృష్ణుడిని ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు శివుడికి ఇష్టమవుతారు. సో ఆ విషయాన్ని శివుడే ప్రత్యక్షంగా చెప్తున్నారు ఇక్కడ చూడండి. భాష్యమే శిల్పభ జయ శివప్రభ. తానెందులకు స్వయంగా రాకుమారులు చెందుకు అరుదించిన పరమశివుడు ఇప్పుడు వివరించుచున్నాడు. వారందరూ కృష్ణ భక్తులు ఒకటియే దానికి కారణం. ఈ విషయమైన భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకం ఇట్లు పలుకుచున్నది. బహునాం జన్మ నామంతే జ్ఞానవాం ప్రపద్యతే వాసుదేవా సర్వమితి స మహాత్మ సుదుర్లభ. సంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు బహు జన్మ మృత్యువుల కృప నన్నే సర్వ కారణములకు కారుణ్యుగను మరియు సమస్తమగును తెలుసుకుని నాకు శరణ పొందును. అట్టి మహాత్ముడు అతి దుర్లభుడు. ఒక నిమిషం ప్రభుజీ, ఒక నిమిషం. సో శివుడు కృష్ణ భక్తులకి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి భక్తిని అందించడం కోసం సహాయం చేయడానికి వచ్చారు. ఒకవేళ మనం కనుక భక్తి మార్గంలోకి వెళ్తే ఇది అడ్వాంటేజ్. భక్తి మార్గంలో ఒకవేళ అంటే నిజమైనటువంటి భక్తి అంటే ఈ భౌతికమైనటువంటి కోరికల కోసం చేసేటువంటి భక్తి కాదు. సో నిజమైనటువంటి భక్తి చేయడానికి కనుక ఒక అడుగు ముందుకేస్తే మనకి దేవీ దేవతలు కూడా సహకరిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అందుకని కృష్ణుడు ఏం చెప్తారంటే, ఈ శ్లోకం 7.19లో చెప్పినట్టు ఎన్నో జన్మల తర్వాత మాత్రమే నువ్వు ఈ భక్తి మార్గాన్ని అనుసరించడానికి వస్తావు. ఈ భక్తి మార్గంలోకి అనుసరించినప్పుడు నువ్వు అప్పుడు నన్ను తెలుసుకుంటావు, నేను సర్వకారణాలకి కారకుడని అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటావు. అంటే అందరికంటే కూడా ఉత్తమమైనటువంటి స్థితిలో నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని. అందుకనే భగవద్గీతలో మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడు 10వ అధ్యాయం చూస్తే
భగవద్ విభూతి. సో ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు కదండి. సో ఆయన కృష్ణుడు గొప్పతనాన్ని తెలియజేసినప్పుడు మామూలుగా అయితే మనం ఎవరినైనా అడిగామనుకోండి, నీ గురించి చెప్పు అని అన్నప్పుడు, ఒకవేళ మీరు నా గురించి చెప్పడానికి చాలా ఉంది చెప్పుకుంటూ పోతే మచ్చుకు ఒక రెండు మూడు మొక్కలు చెప్తాను అని అంటే ఏమనుకుంటారండి మిమ్మల్ని ఎవరైనా? నా గురించి చెప్పడానికి చాలా ఉంది చెప్పుకుంటూ పోతే రెండు మూడు రోజులు పట్టిద్ది, లేకపోతే రెండు మూడు నెలలు పట్టిద్ది, అంత నేను చెప్పలేను, కొన్ని ఉదాహరణలు చెప్తాను నా గురించి నేను అని మనం అన్నాం అనుకోండి, మన గురించి ఏమనుకుంటారు? చాలా గొప్ప చెప్పుకుంటున్నాడు, చాలా పొగరుంది వీడికి అనుకుంటారు. వీడికి చాలా పొగరుంది, మామూలుగా లేదు వీడి పొగరు. వీడి గురించి వీడు చెప్పమంటే రెండు మూడు నెలలు పట్టింది నా గురించి చెప్పాలంటే, నా గురించి అంత గొప్పలు ఉన్నాయి కానీ మచ్చుకు రెండు మూడు చెప్తాను అని అంటున్నాడు అనుకుంటారు. కానీ అర్జునుడు కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏమన్నాడండి? 10వ అధ్యాయం చతుశ్లోకి భగవద్గీత తర్వాత తను అన్నిట్లో తనే ఉండేది, ప్రతి ఒక్కటిది చెప్పారు కదా ప్రభుజీ. అది మాత్రది చతుశ్లోకి భగవద్గీత 10.11 తోటి అయిపోతుంది. ఓకే, 10.12లో అర్జునుడు నీ అంత గొప్పోడు లేడు అని అంటాడు కదా. కృష్ణుడు మాట్లాడిన, వినండి మాతాజీ, ఆ తర్వాత కృష్ణుడు మాట్లాడిన శ్లోకం ఏంటి? ఎన్నో శ్లోకం 10వ అధ్యాయంలో 21 నుంచా ప్రభుజీ? 21 భగవాన్ వాచాన్ని ఎక్కడ వస్తుంది మాతాజీ? 19వ శ్లోకం చదవండి. శ్రీ భగవాన్ వాచ హంతియే కథయిష్యామి దివ్యాహత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ న్యాస్తంతో విస్తరమ్య రస్యమే. ట్రాన్స్లేషన్ తాత్పర్యం చదవండి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, సరే నా శోభాయమానమైన రూపాలలో కేవలం ప్రధానమైన వాటినే నేను నీకు చెబుతాను, ఎందుకంటే ఓ అర్జున నా విభూతి విస్తారము హద్దు లేనిది. ఏమన్నారు? నా విభూతి విస్తారం హద్దు లేదు. నా గురించి చెప్పాలంటే అంతు లేనంతుంది, నా గురించి చెప్పాలంటే ఏవో కొన్ని చెప్తాను అని అన్నారు. మరి కృష్ణుని ఏమనుకోవాలి మనం? ఎందుకు కృష్ణుడిని మనం మన గురించి మనం అనుకున్నట్టు కృష్ణుడి గురించి ఎందుకు అనుకోకూడదు? చెప్పగలరా ఎవరైనా? కృష్ణుడు దేవుడు కదా, కృష్ణుడు దేవుడు కరెక్టే, కానీ మన లెవెల్లో ఆలోచిస్తే ఇప్పుడు మన గురించి మనం చెప్పమంటే నా గురించి చాలా ఉంది చెప్పడానికి, నేను రెండు ముక్కల్లో ముందు చెప్పేస్తాను తర్వాత ఆలోచిద్దాం అని మనం అంటే మనల్ని పొగరనుకున్నప్పుడు, కృష్ణుడు కూడా నీ గురించి చెప్పు అని అర్జునుడు అడిగినప్పుడు నా గురించి చెప్పడానికి అనంతం ఉంది, నేను ప్రధానమైనవి మాత్రమే కొన్ని చెప్తాను అని అన్నప్పుడు ఎందుకు మనం కృష్ణుని అలా అనుకోకూడదు? ఏంటి మన స్థితిలో కృష్ణుడి స్థితిలో ఉన్న తేడా? ఆ విషయం ఆయన చెప్పాక అర్థమైంది, చెప్పక ముందు భగవద్గీతలో మొత్తం అంతా ఆయన చెప్పింది మొదటి నుంచి ఆయన గురించే కదా. గోవర్ధనగిరి ఒక విధంగా ఉంటుంది ప్రభుజీ, లేకుంటే అది చెప్పే దాంట్లోనే తెలిసిపోతుంది ప్రభుజీ, అది వాళ్ళు కాదు అనేది కాదు మాతాజీ. మీరు చెప్పారు కదా ప్రభుజీ, వాళ్ళు ప్రత్యేకంగా ఒక లీలలు తీసుకొని వచ్చినప్పుడు ఆ లీలలు చేసినప్పుడు మాత్రం ఆయన ఎంత కావాలో అంతే ప్రదర్శిస్తాడు, ఆ తర్వాత ఆయన ఎంత ఎక్స్టెండ్ చేయాలో అంతే ఎక్స్టెండ్ చేస్తారు అని చెప్పారు కదా ప్రభుజీ. ఆ లీలకి తక్కంత మాత్రమే ఆయన అంటే అంత పవర్ఫుల్ అయినా కానీ అన్ని చెప్పడు, ఎప్పుడు ఏ సందర్భంలో కావాలో అంతే ఆయన యూజ్ చేస్తారు అని చెప్పి. మరి అలా అయితే కృష్ణుడి గురించి ముందు మనం నమ్మాలి మాతాజీ, నమ్మినప్పుడే ఓకే ఆయన అన్న మాట కరెక్ట్, అందుకనే ఆయన్ని మనం పొగరు అనుకోకూడదు, గర్వం అనుకోకూడదు అనేటువంటి విషయం మనకు అర్థం. ప్రభుజీ నమ్మాలి ప్రభుజీ, ఫర్ ఎగ్జాంపుల్ నమ్మకం ఎలా కుదురుతుంది? నమ్మకం కుదిరేటువంటి సిచ్యువేషన్ ఏనా అది ఆయన అన్న మాట ప్రభుజీ అంటే? నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ, యాక్చువల్లీ అర్జునుడికి టోటల్ గా చెప్తే అర్జునుడు భౌతిక శరీరం ఉంది కాబట్టి భయపడతాడు ప్రభుజీ,
అప్పుడు అంటారుగా అవన్నీ చెప్పినప్పుడు కూడా అయినా చెప్పలేదు కదా ఆయన ముందు భయపడతారో లేదో తర్వాత సంగతి కానీ అర్జునుడి భావం ఓకే నీ నిజంగానే అనంతమేమో అయితే పర్లేదు చెప్పు ప్రధానమైనవి అని అన్నాడు అదే మనమైతే నువ్వు నాకేం చెప్పద్దులే నువ్వు చాలా గర్వంగా మాట్లాడుతున్నావు అని అంటాం మనం కాదు ప్రభుజీ ఇంకొకటి ఏం తెలుసా ప్రభుజీ ఆయనకి నాలెడ్జ్ అంటే కృష్ణ కాన్షియస్ లో వచ్చాం కాబట్టి కృష్ణుడి గురించి తెలుసు కాబట్టి బాగా వింటున్నాం కాబట్టి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అలా అంటాం ప్రభుజీ కాన్షియస్ లో లేకుంటే లైట్ తీసుకుంటాం ప్రభుజీ కాదు మదర్ ఒకటి ఒకటి నేను చెప్తాను ఆన్సర్ నేను చెప్తాను వినండి శ్రద్ధగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్తే మన స్థితి కృష్ణుడు చెప్తే కృష్ణుడి స్థితి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి ఓకే మనం చెప్తున్నాం నేను మీకు చెప్తున్నాను అనుకోండి ఉదాహరణకి అదే మాట నేను అన్నప్పుడు లేదా అదే మాట కృష్ణుడు మీతో అన్నప్పుడు ఉన్న తేడా ఏంటో మనం అర్థం చేసుకోవడానికి అదే మాట కృష్ణుడు అర్జునుడితో అన్నప్పుడు ఉన్నటువంటి మాటకి తేడా ఏంటో అర్థం చేసుకోవాలి కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు అర్జునుడు యజమాని అక్కడ కృష్ణుడు సేవకుడు కృష్ణుడు అర్జునుడికి సేవ చేసేటువంటి స్థితిలో ఉండి సేవ చేసేటువంటి వ్యక్తి అంటే ఇంత విభూతులు కలిగినటువంటి వ్యక్తి కూడా సేవలు కూడా చేస్తారా ఇన్ని గొప్ప విభూతులు కలిగినటువంటి వ్యక్తులు సేవలు కూడా చేస్తారా సేవ చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క యజమానికి మోరల్గా మోటివేషనల్ టాక్స్ మాట్లాడతారు ఓకే అప్పటి వరకు మాట్లాడారు అంటే అప్పుడు అర్జునుడికి ఆశ్చర్యం వేసింది ఓకే నువ్వు నా మిత్రుడివే కాదు నువ్వు నా సేవకుడివే కాదు నా బంధువువే కాదు నువ్వు సంథింగ్ ఎల్స్ ఓకే ఆ సంథింగ్ ఎల్స్ ఏంటిది అనేటువంటి విషయాన్ని అర్జునుడు 10.12 మాట్లాడేశారు పన్నెండులో నీ గొప్పతనం ఏంటి అనేటువంటి విషయాన్ని అర్జునుడు చెప్పేశారు అక్కడికి చెప్పేసిన తర్వాత అప్పుడు నా గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకున్నావు కదా నేను నీ అంటే ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి అయినటువంటి కృష్ణుడు కూడా అర్జునుడికి సేవ చేయడానికి సిద్ధమయ్యారు అది కూడా ఆయన గొప్పతనమే అంటే ఒక సేవ చేసేటువంటి స్థితిలోకి కూడా రాగలిగి సేవ చేసేటువంటి వ్యక్తి కూడా నాలో ఇంకా చాలా గుణాలున్నాయి నాలో ఇంకా ఇన్ని విభూదులున్నాయి విను అనేటువంటి విషయం చెప్తున్నారంటే అది పవర్ఫుల్ మాట అనమాట అది అదే మనమైతే మనం నేను మీకు సేవ చేయను మీరు నాకు సేవ చేయరు కానీ మన ఇద్దరం మాటలే మాట్లాడుకుంటాం కదండి సో మాటలు మాట్లాడుతూ ఆ సేవ కూడా ఏదో కొంచెం సో ఆయనలాగా కింద కూర్చొని అంటే అర్జునుడు ఒక మెట్టు పైన కూర్చుంటాడు కృష్ణుడు ఒక మెట్టు కింద కూర్చుంటాడు ఎందుకంటే రథసారథి కాబట్టి ఓకే ఇంకా మళ్ళీ అక్కడ యుద్ధం జరిగేటువంటి సన్నివేశంలో శబ్దాలు ఎన్ని వస్తుంటాయండి విపరీతమైనటువంటి లక్షల కోట్ల మంది సైనికులు ఉన్నారు అక్కడ మన మాట మనకే వినపడదు ఇంకా అర్జునుడు చెప్పిన మాట కృష్ణుడికి ఏమి వినపడుతుంది సో కృష్ణుడికి అన్నీ కూడా సైగలతోటే ఆ సైకిల్ కూడా ఎలా లెఫ్ట్కి వెళ్ళాలంటే ఎడం చేయి మీద ఎడం భుజం మీద రైట్కి వెళ్ళాలంటే కుడి భుజం మీద ఆపాలంటే వీపు మీద తన్నేవాడు అర్జునుడు సో అలా అంటే కాలుతో తంతూ ఉంటే ఆయనకి సిగ్నల్స్ అనమాట అవి అర్థం చేసుకుంటాడు అప్పుడు అంటే ఆ స్థాయికి కూడా దిగి కృష్ణుడు ఒక భక్తుడికి సేవ చేస్తాడు సో ఒక భక్తుడికి సేవ చేసేటువంటి వ్యక్తి అర్జునుడికి నా విభూతులు విను అని మాట్లాడుతున్నారు అని అంటే ఆ సందర్భం వేరు సో కృష్ణుడు లాంటి వాడు మాట్లాడితే నిజంగా ఆయనకి గర్వం ఉండి మాట్లాడుతున్నారు అని మనం అనుకోవడానికి లేదు ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయనకి గర్వము పొగరే ఉంటే అర్జునుడికి సేవ చేయడానికి అర్జునుడి కాళ్ళ ముందు కూర్చోరు సారథిగా సో అందుకనే కృష్ణుడి మాట పరమసత్యం అందుకనే భగవద్గీత పరమసత్యం సో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా నిజం సో అలాంటి కృష్ణుణ్ణి తెలుసుకోవడము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అందుకనే మనకి కొంతమంది దేవీ దేవతల యొక్క సహాయం అనేటువంటిది అవసరం అందుకనే అంటున్నారు ఎవరైతే కృష్ణుడు గురించి నువ్వే సర్వకారణాలకి కారకుడివి అనేటువంటి విషయం తెలుసుకోవటము అనేటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు ఒకవేళ కనుక ఎవరికైనా అర్థమైతే వాళ్ళు మహాత్ములు అనేటువంటి విషయం చెప్తున్నారు అందుకని ఈ శ్లోకంలో 7.19లో కృష్ణుడు గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి కృష్ణుడు యొక్క కృష్ణుడు సర్వకారణాలకి కారకుడు అనేటువంటి విషయం తెలుసుకుని ఆయనకి శరణాగతి ఎవరైతే అవుతారో ఆయన మహాత్ముడు అలాంటి మహాత్ములు
దుర్లభులు, అతి దుర్లభులు అనేటువంటి విషయం చెప్తారు. అంటే నూటికో కోటికో ఒక్కడు ఉంటాడు అలాంటివాడు. అందుకనే ఇన్ని కోట్ల మంది జనంలో కొంతమంది మాత్రమే కృష్ణ భక్తి చేస్తున్నారు, వందల్లో వేలల్లో మాత్రమే ఉన్నారు కృష్ణ భక్తులు. ఎందుకు ఆ స్థాయికి రాలేదు? ఎందుకంటే కృష్ణుడే చెప్పాడు స్వయంగా 7.18లో, నా గురించి తెలుసుకున్నటువంటి వాడు దుర్లభుడు, అతి దుర్లభుడు, చాలా తక్కువ మంది ఉంటారు, వెతికినా దొరకరు కదండి. సో వజ్రాలు ఎప్పుడైనా సరే కుప్పలు తెప్పలుగా అక్కడ ఇక్కడ పడి ఉండవు కదండి, ఎక్కడో ఒకటి ఎక్కడో ఒకటి ఏరుకోవాలి. సో అలానే ఉంటారన్నమాట కృష్ణ భక్తులు కూడా. ఓకే చదండి బ్రో నెక్స్ట్. పరమశివుని దర్శనము సామాన్యులకు అతి దుర్లభం. అదే విధముగా వాసుదేవునికి అనగా శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన భక్తుని దర్శనము కూడా అతి దుర్లభము. ఎలాగైన దేవదేవునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు పరమ దుర్లభుడై ఉన్నాడు. స మహాత్మ సదుర్లభ. ప్రచేతసులు వసుదేవునికి సంపూర్ణ శరణాగతులు కనుక వారిని గాంచుటికే శివుడు ప్రత్యేకముగా అరుదించెను. వాసుదేవ నామము శ్రీమద్భాగవతం ఆరంభమునందలి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ కూడా పేర్కొనబడినది. వాసుదేవుడే చరమ సత్యము కనుక ఆతని భక్తుడే అనగా కృష్ణునికి శరణాగతుడైన వాడు తనకు నిజముగా పరమ ప్రియుడని శివుడు బాహాటముగా చాటుచున్నాడు. వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు సామాన్య జీవుల చేతనే కాక బ్రహ్మ రుద్రాది దేవత చేతను పూజనీయుడు. కనుకనే యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తువంతి దివ్యైహే తవైహే తవైహే భాగవతం 12వ స్కందం 13వ అధ్యాయం 1వ శ్లోకం అని తెలపబడినది. బ్రహ్మ శివుడు వరుణుడు ఇంద్రుడు చంద్రుడు మరి ఇతర దేవతలందరి చేతను శ్రీకృష్ణ భగవానుడు పూజింపబడును. ఇది భక్తుని కూడా అన్వయించును. వాస్తవముగా కృష్ణ భక్తి భావన ఎనగనేమో తెలుసుకున్నటకు అవగతము చేసుకున్నటకు యత్నించే వారులకు కృష్ణ భక్తిని చేపట్టిన వాడు శీఘ్రమే పరమ ప్రియుడగును. అదే విధముగా వాసుదేవునికి నిజముగా శరణాగతుడైన వాణిని కనుగొనుటకు దేవతలు కూడా యత్నించు చెందురు. ప్రచేతసులు వాసుదేవుని శరణ తెచ్చిన వారు కనుక శివుడు మనఃపూర్వకముగా వారిని గాంచ అరుదించెను. వాసుదేవుడు అనగా ఒక్క నిమిషం ప్రభు, ఒక పాయింట్ ఇక్కడ కంక్లూడ్ చేసేసి నెక్స్ట్ శ్లోకానికి నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్దాము. సో ఇక్కడ శివుడి యొక్క దర్శనం అనేటువంటిది సామాన్యమైనటువంటి దర్శనం కాదు, అది అంత ఈజీగా దొరికేటువంటి దర్శనం కాదు. శివుడిని దర్శనం చేసుకోవాలంటే భౌతికత్వం నుంచి బయటపడాలి మనం ఫస్ట్. కాకపోతే ఆయన్ని ప్రసన్నం చేసుకుంటగలిగితే చేసుకోగలుగుతామేమో, ఆయన నుంచి వరాలు పొందాలి అంటే పొందగలుగుతామేమో, కానీ ఆయన దర్శనం చేసుకోవడం అనేది మనకు సాధ్యం కాని విషయం. కావాలంటే దేవీ దేవతలను ఎవరినైనా దర్శనం చేసుకోగలవేమో, కానీ శివుడిని దర్శనం చేసుకోలేము. అలాంటి శివుడే వెతుక్కుంటూ ప్రచేతసుల దగ్గరికి రావడానికి కారణం ఏంటి? ప్రచేతసులు కృష్ణుని వెతుక్కుంటూ వెళ్తున్నారు కాబట్టి. సో అది డిఫరెన్స్. సో ఒకవేళ నువ్వు గనక కృష్ణుని వెతుక్కుంటూ వెళ్తే దేవీ దేవతలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. సో అదే ఇక్కడ ప్రచేతసుల విషయంలో జరిగినటువంటి ఉదాహరణ. వీళ్ళేమి ప్రచేతసులేమి శివుడి కోసం వెతుక్కుంటూ వెళ్ళలేదు, లేకపోతే శివుడు కావాలి, శివుడు నాకు ఉపదేశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళలో లేదు. ఎవరి ద్వారా వాళ్ళు గురుపదేశం పొందాలి అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియదు. తండ్రి చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారు తపస్సు చేద్దాము అని. తపస్సు ఎలా చేయాలి, ఎలా చేయాలి అని ఎవరు చెప్తారు అనేటువంటి విషయం మీద కూడా వాళ్ళకు ఒక అవగాహన లేదు. సో గుడ్డిగా వాళ్ళు వెళ్ళిపోయారు. సో వీళ్ళు వెళుతున్నటువంటి దాంట్లో చిత్తశుద్ధి వాళ్ళకి కనిపించింది, ఎవరికి, శివుడికి కనిపించింది. వీళ్ళు హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు కృష్ణుని చేరుకోవాలి అని, అందుకనే శివుడు ఎదురొచ్చారు, దర్శనమిచ్చారు. ఎంత ఈజీగా ఉందో చూడండి శివుడి దర్శనం ప్రచేతసులకి, చాలా సింపుల్గా దర్శనం చేసుకున్నారు కదండి. సో మనం ఎంత ప్రయత్నం చేసినా శివుడిని దర్శనం చేసుకోలేము. అదే కనుక నువ్వు కృష్ణ భక్తిలో ఉంటే శివుడు మీ ముందుకు వచ్చి నిలబడతాడు. అది ఇక్కడ అర్థమవుతుంది, అది ఇక్కడ అర్థమవుతుంది. వాసుదేవుడు అనగా శ్రీకృష్ణుడు భగవద్గీత యందు పురుషోత్తమునిగా వర్ణింపబడిన వాస్తవమునకు అతడే భక్త అంటే పురుషుడు మరియు పరమైన వాడు అంటే ఉత్తముడు అయి ఉన్నాడు. సమస్తమునకు అనగా ప్రకృతి మరియు పురుషులకు అతడే భోక్త. తిరుగున ప్రభావితుడై జీవుడు ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింప యత్నించినను నిజమునకు అతడు ప్రకృతియే గాని పురుషుడు కాదు. ఈ విషయము భగవద్గీత 7వ అధ్యాయం 5వ శ్లోకము యందు
అపరమేయ మితస్త్వన్యాం ప్రకృతి వీద్యమే పరం అని వర్ణించబడినది. ఈ విధముగా జీవుడు వాస్తవునకు ప్రకృతి లేదా భగవానునికి తటస్థ శక్తి అయి ఉన్నాడు. మాయతో సంపర్కం వలన అతడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించి యత్నించింది. దీనిని గూర్చి భగవద్గీత 15వ అధ్యాయము 7వ శ్లోకం కూడా ధృవపరిచినది. మమైవాంసో జీవలోకే జీవభూతాసనాథన మనస్తస్థి ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వత అంశము. బద్ధ జీవనం కారణముగా మనస్సుతో కలిసి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుతున్నారు. భౌతిక ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయింప యత్నించుచు జీవుడు జీవన సంఘర్షణలో చిక్కబడును. భోగానుభవమునకై అతడెంత శ్రమ కోర్చునగా చివరికి భౌతిక వనరులను సంపత్తులను కూడా అనుభవింపజాలుకుందను. ఆ విధముగా అతడు తటస్థ శక్తిలో నెలకొనియున్నందున కొన్ని మార్లు ప్రకృతి అని పిలువబడును. అతడు త్రిగుణములతో కప్పబడినప్పుడు జీవ సంజిత అనబడును. జీవులలో రెండు రకముల వారు కలరు. ఒక రకము వారు క్షరులు అని పిలువబడగా ఇంకొక రకము వారు అక్షరులు. పతనము చెందిన బద్ధులైనట్టి వారే క్షరులు, బద్ధులు కానట్టి వారు అక్షరులు. ఆధ్యాత్మిక జగత్తునందు నివసించే జీవులు అక్షరులని పిలువబడతారు. వారే అధిక శాతములో ఉన్నారు. వారు బ్రహ్మబోధ స్థితిలో నిలిచి ఎందురు. త్రిగుణములచే బద్ధులైనటువంటి జీవులకు వారు భిన్నులు. ఓకే, సో ఇక్కడ శ్లోకంలో చూస్తే శివుడు సమస్తమునకు బ్రాకెట్లో ఏం పెట్టారంటే ప్రకృతి మరియు జీవుడు అనేటువంటి విషయాన్ని పెట్టారు. ఎందుకు ప్రకృతి మరియు జీవుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పెట్టారు అని అంటే, సమస్తము అనంటే మన దృష్టిలో సమస్తం అంటే మనకి భౌతికంగా కనిపించేదే సమస్తం. సో ఈ సమస్తం అంటే ఈ భౌతికంగా కనిపించినటువంటిది కూడా ఉంది. సో దాని గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. అందుకనే ఇక్కడ మనకి అర్థం కావడం కోసం అలా పెట్టారు. ఈ సమస్తం అంటే ఇప్పుడు జీవుడు వచ్చేసి భౌతికమైనటువంటి అంశం కాదు. జీవుడు వచ్చేసి భౌతికమైనటువంటి అంశం కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి అంశం. ప్రకృతి వచ్చేసి భౌతికమైనటువంటి అంశం. అయితే ఈ ప్రకృతి అనేటువంటిది భగవంతుడి యొక్క బాహ్యశక్తి. జీవుడు బాహ్యశక్తిలో భాగం కాదు, బాహ్యశక్తి కంటే ఉత్తమమైనటువంటి వాడు. ఆ ఉత్తమమైనటువంటి జీవుడు తటస్థ శక్తి అంటారు. ఈ తటస్థ శక్తి భౌతిక శక్తిలో అయినా ఉండొచ్చు, ఆధ్యాత్మిక శక్తిలో అయినా ఉండొచ్చు. అంటే ఆధ్యాత్మిక లోకంలో అయినా ఉండొచ్చు, భౌతిక లోకంలో అయినా ఉండొచ్చు. ఎక్కడ ఉండాలి అనేటువంటిది జీవుడి యొక్క నిర్ణయం. సో జీవుడు అందుకనే తటము మీద ఉన్నట్లు, తటస్థ శక్తి అని ఎందుకంటారంటే తటం ఒడ్డు మీద ఉన్నట్లు అన్నమాట. సో ఒడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి ఇటు ఒడ్డు మీదనైనా ఉండాలంటే ఇటు భూమి మీద ఉండడానికైనా చూస్ చేసుకోవచ్చు, ఇటు నీళ్ళలోకి ఉండడానికైనా చూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా తటస్థ శక్తి అనేటువంటి జీవుడు ఎటు వెళ్ళాలి అనేటువంటిది నిర్ణయించుకునేటువంటి అధికారం, స్వతంత్రత అనేటువంటిది జీవుడికి ఉంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు శివుడు అని అంటే, ఈ తటస్థ శక్తికి ఈ భౌతిక శక్తి అయినటువంటి ప్రకృతికి మూలము శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం చెప్తున్నారు ఈ శ్లోకంలో. అందుకనే ఆయనకి శరణాగతి పొందు, ఆయనకి శరణాగతి పొందినటువంటి వాళ్ళు నాకు ప్రియులు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ వాసుదేవుడి యొక్క గొప్పతనం చెప్పడం అనేటువంటిది శివుడి నోటి ద్వారా వినిపిస్తుందో, అప్పుడు మళ్ళీ ప్రభుపాదుల వారు వాసుదేవుడి యొక్క గొప్పతనాన్ని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. సో అందుకనే అయితే జీవులు ఎందుకు మరి ఈ భౌతిక శక్తిలోకి వస్తారు అనేటువంటి దానికి ఈ పారాగ్రాఫ్ లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే జీవులు ఇప్పుడు ఈ భౌతిక శక్తిలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బద్ధ జీవులే అయి ఉండాలని ఏం లేదు. కొంతమంది ముక్త జీవులు కూడా ఉంటారు, కాకపోతే వాళ్ళు ఈ భౌతిక శక్తిలోకి రావడానికి కారణం భగవంతుడి యొక్క లీలలో భాగం అయి ఉండొచ్చు, లేదు అంటే గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు. సో గురువు యొక్క స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి, భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారము ఈ భౌతిక శక్తిలోకి వచ్చి మనలాంటి బద్ధ జీవుల్ని ఉద్ధరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అక్షరులు అని అంటారు. అంటే భౌతిక శక్తిలోనే ఉన్నారు కానీ వాళ్ళు మనలా పతనం చెందినటువంటి వాళ్ళు కాదు. సో వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయిలోనే నిలబడి ఉన్నటువంటి వాళ్ళు, అందుకనే వాళ్ళని అక్షరులు అంటారు. సో ఎవరైతే పతనం చెంది ఉన్నారో, ఎవరైతే బద్ధజీవులై ఉన్నారో, బద్ధజీవులు అంటే భౌతిక శక్తిలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు, అంటే భౌతిక లోకంలో కర్మలని అనుభవించడం కోసం వచ్చినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు. సో మళ్ళీ మన కర్మల ద్వారా మన యొక్క పాపాలన్నింటినీ కడిగేసుకొని పుణ్యాలన్నింటినీ కడిగేసుకొని మళ్ళీ మనం క్షరులుగా మారాలి. సో అలా మారేంత వరకు మనకి ఈ భౌతిక శక్తిలోనే ఉండాలి.
సో ఏ విధంగా అయితే మనం ఒక తప్పు చేసినటువంటి ఖైదీని జైల్లో ఉంచితే జైల్లో వాడి యొక్క ప్రవర్తన మారేంత వరకు జైల్లో ఉంచుతారు. శిక్షాకాలంలో వాడి ప్రవర్తన మారిపోయింది అనుకోండి, సో వెంటనే ఆగస్టు 15కో జనవరి 26కో వాడిని విడుదల చేసేస్తారు, చెప్తారు వీడి ప్రవర్తన మారిపోయింది, వీడు పర్వాలేదు, వీడు వీడిని మనం విడుదల చేయొచ్చు అని అంటారు. అలానే మరి జైల్లో జైలు అధికారులు కూడా ఉంటారు. మరి జైలు అధికారులు ఏమన్నా శిక్షింపబడుతున్నారా అక్కడ జైల్లో ఉన్నటువంటి ఖైదీల లాంటి వాళ్ళ జైలు అధికారులు? కాదు. సో జైలు అధికారులు జైల్లో ఉంటున్నారు, ఖైదీలు కూడా జైల్లోనే ఉంటున్నారు, అలానే మనలాంటి క్షరులు కూడా ఈ భౌతిక లోకంలో ఉంటున్నారు, మనలాంటి వాళ్ళు కానటువంటి అక్షరులు కూడా ఈ భౌతిక లోకంలో ఉంటున్నారు. సో జైలు అధికారులు జైల్లో ఉండడానికి కారణం ఏమిటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఖైదీలని ప్రవర్తన మార్చే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క తప్పు చేసేటువంటి గుణాన్ని తగ్గించడం, ఇది జైలు అధికారులు చేసేటువంటి పని. అట్లనే అక్షరులుగా ఉన్నటువంటి కొంతమంది ముక్త పురుషులు ఎవరైతే ఈ లోకంలో ఉంటారో వాళ్ళు కూడా క్షరులు అయినటువంటి మనలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం వస్తారు. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్షర అక్షరులు ఇరువురికి అతీతుడైనందున శ్రీకృష్ణ భగవానుడు అనగా వాసుదేవుడు భగవద్గీతలో 15వ అధ్యాయం 18వ శ్లోకమునందు పురుషోత్తముడని వర్ణింపబడింది. వాసుదేవుడు అనగా నిరాకార బ్రహ్మమని నిరాకారవాదులు పలికినప్పటికీ నిజమునకు నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని ఆధీనమునే ఉన్నది. బ్రహ్మను హి ప్రతిష్టాహం అనుచు ఆ విషయం కూడా భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకమునందు ధృవపరచబడినది. నిరాకార బ్రహ్మనకు శ్రీకృష్ణుడే మూలమని బ్రహ్మ సంహిత 5.48 యస్య ప్రభా ప్రభువతో జగదండు కోటి అని తెలుపబడినది. నిరాకార బ్రహ్మమనగా శ్రీకృష్ణుని దేహ కాంతి, ఆ కాంతియందు అసంఖ్యాకమగు విశ్వములు తేలియాడుచున్నవి. ఆ విధముగా అన్ని విధములు వాసుదేవుడి అనగా శ్రీకృష్ణుడు దేవదేవుడై ఉన్నాడు. అతనికి సంపూర్ణ శరణాగతులైన వారి ఎడ పరమశివుడు మిక్కిలి ప్రసన్నుడై ఉండును. భగవద్గీత యొక్క చివరి అధ్యాయమున సూచింపబడినట్లు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 18వ అధ్యాయం 66 శ్రీకృష్ణ భగవానుడు సంపూర్ణ శరణాగతిని కోరును. ఈ శ్లోకమున సాక్షాత్ అనగా సాక్షాత్తుగా అనేది పదము ప్రధానమైనది. నామమాత్రముగు భక్తులు పిక్కుమంది కలరు. శ్రీకృష్ణునికి ప్రత్యక్ష భక్తులు కానందున నిజమునకు వారు కేవలము కామ్యకర్మరతులు, జ్ఞానులే అయి ఉన్నారు. కామ్యకర్మరతులు పుణ్యమారులు తమ కర్మఫలమును వాసుదేవునకు అట్టి అర్పణము కర్మార్పణ మనబడును. అట్టివి కామ్యకర్మలే ఎనబడును. ఎలయన కామ్యకర్మరతులు విష్ణు భగవాను బ్రహ్మరుద్రులు వంటి ఒకనొక దేవత అని భావించు. విష్ణువు ఇతర దేవతలతో సమానమనుచు భావింతురు. కనుక దేవతలకు శరణ్ దిచ్చుట వాసుదేవునికి శరణ్ దిచ్చుటతో సమానమే అని వారు తలుతురు. వారి భావన ఈ శ్లోకమునందు త్రోసిపుచ్చబడినది. ఒకవేళ అదే సత్యమైనచో తన శరణ్ దిచ్చుట వాసుదేవుని శరణ్ దిచ్చుట లేదా బ్రహ్మకు శరణ పొందుట సమానమే అని శివుడు పలికెడివాడు. కానీ తానే స్వయంగా వాసుదేవునికి శరణు చుచ్చి ఉన్నందున శివుడు ఆ విధముగా పలుకులేదు. అంతేగాక వాసుదేవునికి శరణు చుచ్చిన వారందరూ అతనికి పరమ ప్రియులు. ఈ శ్లోకమునందు ఈ విషయము బాహాటముగా ప్రకటింపబడినది. సారాంశమేమనగా శివునుకు తన భక్తుడు గాక కృష్ణ భక్తుడే అత్యంత ప్రియుడై ఉన్నాడు. యాక్చువల్గా మనము కృష్ణుడికి ప్రత్యక్ష భక్తులుగా ఉండట్లేదు, పరోక్షంగా భక్తిని చేస్తున్నాము అని అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే మనం దేవీ దేవతల పూజలు చేస్తున్నాం కాబట్టి మనము కృష్ణుడికి ప్రత్యక్షమైనటువంటి భక్తులం కాదు, పరోక్షంగా మనం కృష్ణుడికి భక్తి చేస్తున్నాము. ఇలాంటి పరోక్షమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి శివభక్తులే అనుకుందాం. సో శివభక్తులు కూడా దేవీ దేవత ఆరాధనలో ఒకరుగానే పరిగణింపబడతారు. సో కానీ ఇక్కడ శివుడు ఏమంటున్నారు అని అంటే తన భక్తుల కంటే కూడా కృష్ణుడి యొక్క భక్తుల్ని నేను ఎక్కువగా ఇష్టపడతాను అనేటువంటి, అతి ప్రియులు నాకు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకు? ఎందుకు అంటే పరమసత్యం గురించి జ్ఞానం శివుడికి ఉంది. సో తన స్థితి ఏంటో తనకు తెలుసు. తనకంటే ఉత్తమమైనటువంటి ఒక శక్తి, తనకంటే ఉత్తమమైనటువంటి ఒక దేవాది దేవుడు ఉన్నారు కాబట్టి ఆయనకి శరణు చూడటము అనేటువంటిది ఉత్తమమైనది అనేటువంటి విషయం శివుడికి తెలుసు. సో ఆయన ఏం చేస్తున్నాడో ఆయన భక్తుడు కూడా అదే చేయాలని కోరుకుంటారు. సో ఆయన వాసుదేవుడికి శరణు చొచ్చి ఉన్నారు కాబట్టి ఆయన భక్తులు కూడా వాసుదేవుడికి శరణు చొచ్చి ఉండాలి అనేటువంటిది
ఆయన కోరుకునేటువంటిది. అందుకనే ఇక్కడ బాహాటంగా శివుడు ప్రకటిస్తున్నటువంటి విషయం ఏంటో చూడండి, ఎవరైతే వాసుదేవుడికి శరణు చూస్తారో అలాంటి వాళ్ళు నాకు అతి ప్రియులు అనేటువంటి విషయాన్ని శివుడు అనౌన్స్ చేసేసారు. సో ఈ అనౌన్స్మెంట్ని మనం అర్థం చేసుకోవాలి, శివుడు స్వయంగా శివుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని. ఒకవేళ మనం కనుక అలా వాసుదేవుడికి కనుక శరణు పొందకపోతే మనం కామ్యకర్మల్లో ఉన్నట్లు. సో మనం కర్మల్ని అర్పించినా కానీ ఒక్కొక్కప్పుడు దానివల్ల మనకు వచ్చేటువంటి పూర్తి లాభం రాదు. ఇంకా మరి ఈ కామ్యకర్మలు చేసేటువంటి వాళ్ళు అనేక రకాల దేవతలు, చివరికి శివుడు, బ్రహ్మ, విష్ణువు అలాంటి చాలామంది దేవతలని శరణు చూస్తారు. సో వాళ్ళందరూ కూడా విష్ణువును కూడా ఇతర దేవతలతో సమానము అని కూడా భావిస్తూ ఉంటారు వాళ్ళు. సో ఏ దేవుడిని పూజించినా ఒకటేలే, ఏ ఊరిని పూజిస్తే ఏముంది, అంతా ఒక్కటే, అంతా దేవుడు అనేటువంటి భావనలో ఉంటారు. ఒకవేళ అంతా దేవుడు అనేటువంటి భావనలో కరెక్ట్ అయితే, మనం అనుకునేటువంటి అంతా ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే, చివరికి మనిషిని పూజించినా ఒకటే కదండి. మనం మనిషిని పూజించవచ్చు, ఆవుని పూజించవచ్చు, లేకపోతే దేవుణ్ణి పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు, దేవతలను పూజ, ఎవరిని పూజించినా ఒకటే అనేటువంటిది చాలా విరివిగా మనకి వినపడేటువంటి మాట బయట. ఒకవేళ అది కరెక్ట్ అయితే శివుడు అలా ఎందుకు అనలేదు ఇక్కడ, నన్ను పూజించేవాళ్ళు, కృష్ణుని పూజించేవాళ్ళు ఒకటే అనేటువంటి మాట ఇక్కడ అనలేదు. ఎవరైతే కృష్ణుడు పూజిస్తారో వాళ్ళు నాకు అతి ప్రియులు అన్నారు, మిగిలిన దేవతలను పూజించే వాళ్ళు నాకు అతి ప్రియులు అనేటువంటి మాట ఇక్కడ అనలేదు. సో కాబట్టి ఎవరిని పూజించినా ఒకటే అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం ఉండదు. స్వధర్మనిష్ట శత జన్మ భిః పుమాన్, స్వధర్మనిష్ట శత జన్మ భిః పుమాన్, విరించితామేతి తతః పరం హిమాన్, అవ్యాకృతం భాగవతో వైష్ణవం, పదం యతాహం విబుధాః కలాత్యయే, మొంద జన్మలు స్వధర్మ పాలనము చక్కగా కావించిన వాడు బ్రహ్మ పదవిని పొంది. మ్యూట్ అయ్యారు హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. అనన్య భక్తితో సాక్షాత్తుగా శ్రీకృష్ణునే అనగా విష్ణువుకు శరణు తెచ్చిన వాడు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమును చేరును. నేను అనగా శివుడు మరియు ఇతర దేవతలు ఈ భౌతిక జగత్తు లయించిన పిమ్మటే ఆ లోకమును పొందేదం. ఓకే, సో ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నారండి శివుడు చెప్తున్నారండి, ఎవరు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. సో మనం వినేటప్పుడు ఈ భావన కరెక్ట్గా ఉండాలి. సో ఎవరు చెప్తున్నారు అనేటువంటి దాంట్లో క్లారిటీ ఉండాలి, ప్రతి మాట శివుడు మాట్లాడుతున్నటువంటి మాట. సో శివుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, భౌతిక జగత్తులో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క స్థానం గురించి చెప్తున్నారు. సో మనం దేవీ దేవతలే దేవాది దేవుడు అనేటువంటి భావనలో మనం ఉన్నాం. సో ఆ భావాన్ని పోగొట్టడం కోసం శివుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, 100 జన్మలు గనక నువ్వు ఒక్క తప్పు కూడా చేయకుండా గనక నీ యొక్క జీవనాన్ని గడిపితే నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళేటువంటి దానికి అర్హుడు అవుతావు. అంటే బ్రహ్మ పదవి అనేటువంటిది అంత ఈజీగా వచ్చేటువంటిది కాదు. బ్రహ్మ పదవిలో ఒకళ్ళు కూర్చొని ఉన్నారు, ఏ విధంగా అయితే ప్రధానమంత్రి పదవిలో ఒకళ్ళు కూర్చొని ఉన్నారో, ముఖ్యమంత్రి పదవిలో ఒకళ్ళు కూర్చొని ఉన్నారో, వాళ్ళు అర్హతను సాధించి ఆ పదవిలోకి వెళ్ళారు. సో అలానే బ్రహ్మ సీట్లో కూడా కూర్చోవాలి అంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హత ఏంటో ఇక్కడ శివుడు చెప్తున్నారు, ఒకవేళ 100 జన్మల పాటు నువ్వు ఒక్క తప్పు కూడా చేయకుండా ధార్మికంగా గనక ఉండగలిగితే, 100 జన్మలు ఒక జన్మ కాదు, మధ్యలో ఏ జన్మలో ఏ ఒక్క తప్పు చేసినా కానీ మళ్ళీ నీకు అర్హత రాదు, ఉండగలిగితే నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్తావు అనేటువంటి విషయం చెప్పారు. ఇంకా యోగ్యుడైతే అంటే 100 జన్మలు తప్పు చేయటం కంటే ఇంకా మించి యోగ్యతను సంపాదిస్తే నా దగ్గరకు వస్తావు నువ్వు అనేటువంటి విషయం చెప్పారు. అంటే బ్రహ్మ కంటే ఉత్తమమైనటువంటి స్థితి. ఓకే, అంటే మనం కైలాసానికి వెళ్ళాలి అనంటే కూడా 100 జన్మలకి పైన మనం తప్పులు చేయకుండా ఉండాలి. 100 జన్మల వరకు తప్పు చేయకుండా ఉంటే బ్రహ్మస్థానానికి వెళ్ళగలుగుతాం, ఇంకా అంతకు మించి కనుక మన యొక్క ప్రవర్తన ఉంటే అప్పుడు మనం శివుడి దగ్గరికి చేరుకోగలుగుతాం.
ఇక అనన్య భక్తితో గనక సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాను గనక మనం శరణు తెచ్చి ఉంటే అంతకు మించి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి. అర్థం చేసుకోండి, ఇక్కడ స్టెప్స్ ఇస్తున్నారు, బ్రహ్మలోకం, శివలోకం, ఆధ్యాత్మిక లోకం. అంటే శివుడు కూడా ఆధ్యాత్మిక లోకంలో లేరు పూర్తిగా. అలా అని బ్రహ్మ నుంచి భౌతిక లోకం స్టార్ట్ అవుతుంది. బ్రహ్మ నుంచి భౌతిక లోకం స్టార్ట్ అయినప్పుడు మనమంతరం భౌతిక లోకంలో ఉన్నాం. భౌతిక లోకానికి కొంచెం పరంగా శివుడు ఉన్నారు, అది కూడా బ్రహ్మలోకం నశించినప్పుడు శివలోకం నశించదు. ఎందుకంటే బ్రహ్మలోకానికి బయట ఉన్నారు కాబట్టి. అదే ఆధ్యాత్మిక లోకం ఇంకా పైన ఉంది. సో మన సృష్టి అంతమవటమో అని అంటే బ్రహ్మలోకం అంతమవడం గురించి మాట్లాడతాం, అంటే బ్రహ్మాండం గురించి మాట్లాడతాం. ఒక బ్రహ్మాండం అంతమవడం అంటే ఈ బ్రహ్మాండానికి బయట ఉన్నారు శివుడు కాబట్టి శివలోకం అనేటువంటిది బ్రహ్మాండం అంతమైనప్పుడు అంతమవడం. సో అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. రెండవది ఏమంటున్నారు అని అంటే ఎప్పుడైతే ఈ సమస్త సృష్టి లయం చెందుతుందో అప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భగవంత ధామానికి వెళ్తారు. అలానే నేను కూడా వెళ్ళగలుగుతాను అనేటువంటి విషయం శివుడు చెప్తున్నారు. అంటే శివుడు కూడా ఆధ్యాత్మిక లోకం అంటే వైకుంఠ లోకాలలో సమానమైనటువంటి లోకంలో లేరు. వైకుంఠ లోకాలకు ఎప్పుడు వెళ్ళగలం నేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సమస్త సృష్టి నశించినప్పుడు ఇంకేమీ లేదు అన్నప్పుడు ఇంకా మాకు ఇక్కడ ఏం పని ఉండదు, అప్పుడు మేము వెళ్ళిపోతాం కదండి. రాష్ట్రమే లేనప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారు, దేశమే లేనప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏం చేస్తారు? సో వాళ్ళు మళ్ళీ విత్డ్రా అయిపోతారు. సో భగవంతుడు వెనక్కి తీసేసుకుంటారు వాళ్ళందరూ. సో ఇతర దేవతలతో పాటు భౌతిక జగత్తు లయించిన పిమ్మటి ఆ లోకమును పొందిదము. అంటే నేను బ్రహ్మ కూడా అంటే ఉత్తమ స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మ నేను కూడా ఆ లోకాన్ని పొందాలి అని అంటే సమస్త లోకాలు నశించేంత వరకు లయం చెందేంత వరకు ఎదురు చూడాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. భాష్యం పరిణామ విధానమున అత్యున్నత పూర్వత్వమును గుర్చి ఈ శ్లోకము కొంత అవగాహనను వసుకుచున్నది. ప్రళయ ప్రయోజితే ధృతవాససి వేదం అని జయదేవ గోస్వామి వర్ణించి ఉండిన సమస్త విశ్వము నీట మునిగి ఉండడి ప్రళయము నుండి పరిణామ విధానమున తెలుసుకుని యత్నించదుగాక. ఆ సమయమైన పెక్కు మత్స్యములు జలచరములు ఉన్నవి. ఆ జలచరముల నుండి లతలు వృక్షములు వంటివి కలిగినవి. వారి నుండి కీటకములు సరీస్పృదములు కలిగినవి. వారి నుండి పక్షులు జంతువులు పిదప మానవులు చివరకు నాగరిక మానవులు ఉద్భవించడం జరిగినది. ఇక నాగరిక మానవుడు తానున్న స్థానం నుండి ఆధ్యాత్మిక జీవనమున మరింత పురోగమించగలడు. జీవుడు నాగరిక జీవన స్థితికి వచ్చినప్పుడు స్వధర్మం అన్నది తప్పనిసరి అని ఇతట పేర్కొనబడినది. స్వధర్మ నిష్ట అది ఏ గుణకర్మను అనుసరించి ఉన్నట్టి పర్ణ విధానము. ఈ విషయము భగవద్గీత 4.13 యందు ఇట్లు సూచించబడినది. చాతుర్వర్యం మయా స్పష్టం గుణకర్మ విభాగ. ప్రకృతి త్రిగుణములు మరియు సంబంధిత కర్మలను అనుసరించి మానవ సంఘమునందరి చాతుర్వర్ణములు నాకే సృష్టించబడినవి. నీ విధానముకు నేనే కర్తనైనను అవ్యయ నగుడుచే అకర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. నాగరిక మానవ సమాజమున బ్రాహ్మణులు. ఒక నిమిషం, ఇక్కడ ఒక పాయింట్ కంక్లూడ్ చేసేసి నెక్స్ట్ శ్లోక్ నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్దాం. సో ఇక్కడ మరి సమస్త సృష్టి నుంచి ఏ విధంగా సృష్టి ఆరంభం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సమస్త సృష్టి నీటిలో మునిగిపోయింది కదా, ప్రళయం వచ్చిన తర్వాత అప్పుడు శివుడు బ్రహ్మ కూడా తన లోకానికి వెళ్ళిపోతారు, ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. మరి అప్పుడు సమస్తంలో ఉన్నటువంటి నీటిలో మునిగిపోయినప్పుడు అప్పుడు కూడా మనకి మొదటిగా జీవరాశులు జలచరాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. సో అక్కడి నుంచి మళ్ళీ చెట్లు లతలు వృక్షాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత క్రిమికీటకాలు సరీసృపాలు సో ఇవి వస్తాయి. ఆ తర్వాత పక్షులు జంతువులు, ఆ తర్వాత మానవులు, ఆ తర్వాత నాగరికత అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా సృష్టి అనేది ఒక పరిణామ సిద్ధాంతం లాగా ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తుందో అలా వస్తుంది. అయితే వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేశారు అని అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని చాతుర్వర్ణ్యం అంటే 4 వర్ణాలని ప్రతిపాదించారు. ఈ 4 వర్ణాలని ఉపయోగించి మనం ఏం చేసుకోవాలి అని అంటే మనం మన యొక్క గుణకర్మలను అనుసరించి మనం కనుక ధర్మాన్ని కనుక నిర్వర్తిస్తే అంటే మన యొక్క విద్యుక్త ధర్మాలను కనుక నిర్వర్తిస్తే అప్పుడు మనము మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళేటువంటి స్థితికి మనం చేరుకోగలుగుతాం.
అందుకనే స్వధర్మ నిష్ఠ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా కర్మలు చేయాల్సిందే. ఆ కర్మలు మన గుణాలకి అనుగుణంగా మనం గనక కర్మలు చేస్తే ఆ గుణాలలో ఉండి మనం గనక తప్పు లేకుండా గుణ ప్రభావం వల్ల ఉండాల్సినటువంటి కర్మలు ఎలా ఉండాలో ఆ విధంగా, అంటే ధర్మబద్ధంగా, అంటే ఒక వైశ్యుడు వైశ్యుడిలాగా ఉండాలి, ఒక బ్రాహ్మణుడు బ్రాహ్మణులా ఉండాలి, క్షత్రియుడు క్షత్రియుడిలాగా ఉండాలి, శూద్రుడు శూద్రుడిలా ఉండాలి. సో శూద్రుడు ఎలా ఉండాలి, క్షత్రియుడు ఎలా ఉండాలి, వైశ్యుడు ఎలా ఉండాలి, బ్రాహ్మణుడు ఎలా ఉండాలి అనేటువంటి దానికి శాస్త్రాల్లో నిర్వచనాలు ఉన్నాయి. సో ఆ ప్రకారంగా కనుక మనం ఉంటే అప్పుడు మనం భగవత్సేవ చేసినట్టే అప్పుడు మనం మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళేటువంటి అధికారాన్ని పొందుతాం. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నాగరిక మానవ సమాజమున బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే వర్ణ విభాగములు ఉండవలసినదే. అంతేగాక ప్రతి ఒక్కరూ తమ వర్ణనమును అనుసరించి స్వధర్మ పాలనము చక్కగా కావింపబడిన మనుజుడు బ్రాహ్మణుడా క్షత్రియుడా వైశ్యుడా లేక శూద్రుడా అనే విషయము ముఖ్యము కాదని స్వధర్మ నిష్ఠ ఇక్కడ వివరింపబడినది. అతడు తన స్థానమున నిలిచి ఉండి స్వధర్మ పాలనము చక్కగా చేయగలిగినచో నాగరిక మానవునిగా భావింపబడును. లేని ఎడల అతడు పశుతుల్యుడవును. నూరు జన్మములు స్వధర్మ పాలనము కావించిన వాడు ఉదాహరణకు బ్రాహ్మణుడు బ్రాహ్మణునిగా కొనసాగినచో బ్రహ్మదేవుడు వశించు బ్రహ్మలోకమునకు చేరగలని కూడా ఈ శ్లోకమున పేర్కొనబడినది. ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల నడుమ తటస్థ స్థితిలో శివలోకము లేదా సదాశివలోకము కలదు. బ్రహ్మలోకమునకు చేరిన పిమ్మట జీవుడు మరింత యోగ్యుడైనచో సదాశివలోకమును చేరును. అదే రీతిగా అతడు మరింత యోగ్యుడైనప్పుడు వైకుంఠలోకమును చేరగలడు. ఆ వైకుంఠలోకములే ఎల్లరకు చివరకు దేవతలకు కూడా లక్ష్యమై ఉన్నవి. భౌతికాలాపేక్ష లేనట్టి భక్తుడే ఆ లోకమును చేరగలడు. భగవద్గీత 8.16 యందు పేర్కొనబడినట్లు బ్రహ్మలోక పర్యంతము జీవునికి భౌతిక క్లేశములు తప్పవు. అబ్రహ్మ భువనాల్లోక పునతారత్రి నో అర్జున. అదేవిధంగా శివలోకమును చేరినప్పటికీ జీవుడు సురక్షితంగా ఉండజాలడు. ఏదైనా ఆ లోకములో తటస్థ స్థితిలో ఉన్నట్టిది. కానీ ఎక్కడేని వైకుంఠ లోకమును పొందగలిగినచో అత్యున్నత జీవన పూర్ణత్వమును బడసి పరిణామ విధానపు తుదిని చేరగలడు. మాము పేత్య తు కౌంతేయ పునర్జన్మ విద్యతే అనగా మానవ సంఘమున చైతన్యము వృద్ధి చెందినవాడు దేహత్యాగానంతరము వెంటనే వైకుంఠమునకు లేదా కృష్ణలోకమునకు చేరుటకై కృష్ణ భక్తి భావమును చేపట్టవలెను. చిత్తదేహం పునర్జన్మ నైతి మామేతి సోనర్జున. భగవద్గీత 4.9 బ్రహ్మలోకము శివలోకముతో సహా ఇతర ఏ లోకముల ఎడా ఆకర్షితుడు కాబట్టి సంపూర్ణ కృష్ణభక్తి పరాయణుడు శీఘ్రమే కృష్ణలోకమును మామేతి చేరగలడు. అత్యున్నత జీవన పూర్ణత్వము పరిణామ విధానము పూర్ణత్వం అదియే. సో ఇక్కడ ఇప్పుడు మనము మన మన యొక్క ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రజలు కానీ ఎలాంటి స్థితిలోకి వెళ్ళారు అని అంటే, సామాన్యంగా చూస్తే కులాలు లేవు, మతాలు లేవు, జాతులు వేరువేరుగా లేవు, అంతా ఒకటే జాతి, లేకపోతే అంతా ఒకటే కులం, అంతా ఒకటే మతం. సెక్యులర్ సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాం, మంచిదే. కానీ ఈ ప్రయత్నంలో మనం ఏం చేస్తున్నామంటే ఆధ్యాత్మిక ప్రగతిని మనము చంపేస్తున్నాం. సో అలా ఉండకూడదు. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే వర్ణాలు ఉన్నాయి. వర్ణాలు అంటే కులాలు మతాలు కాదు. సో వర్ణాలు అంటే గుణకర్మల ఆధారంగా వచ్చేటువంటిది వర్ణం. అయితే ఈ వర్ణాల ప్రకారం కనుక మన కర్మల్ని కనుక మనం కరెక్ట్గా చేస్తే నువ్వు ఏ వర్ణంలో ఉన్నావు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా నువ్వు ఆధ్యాత్మికంగా ప్రగతి చెందుతావు. సో ఇది తప్పదు. మనకు నచ్చినా నచ్చకపోయినా, బయట జనాలు దాన్ని సరిగా అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, దానివల్ల గొడవలు వచ్చినా, ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి. భగవద్గీతలో తప్పుగా అర్థం చేసుకుని అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ వర్ణాల గురించి కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం కరెక్ట్గా కనుక అర్థం చేసుకుని దాన్ని అనుసరించి కనుక స్వధర్మ పాలన కనుక మనం చేసినట్లయితే మనము భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతను సాధిస్తాము. ఆ విధంగా ఈ పరిణామ సిద్ధాంతం ఎలా అయితే చెప్పబడిందో, ఇట్లా ఏ విధంగా అయితే జలచరాల తర్వాత సరీసృపాలు, సరీసృపాల తర్వాత చెట్లు చేమలు ఎలా వచ్చాయి, తర్వాత మానవులు మానవ నాగరికత ఎలా వచ్చిందో,
ఆ తర్వాత ఆ నాగరికతలో మనం ఉండి మనం భగవద్ధామానికి వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించడం వల్ల సాధ్యమవుతుంది. ఈ భగవద్ధామాన్ని చేరడం, ఆధ్యాత్మిక లోకాన్ని చేరడము అనేటువంటిది ఈవెన్ దేవీ దేవతలకు కూడా లక్ష్యం. సో మనకి మాత్రమే కాదు, దేవీ దేవతల యొక్క లక్ష్యం కూడా అదే. అంటే మనం ఏ ప్రయత్నంలో ఉన్నామో వాళ్ళు అదే ప్రయత్నంలో ఉన్నాం, కాకపోతే మనకంటే ఒక మెట్టు ఎక్కువలో ఉన్నారు వాళ్ళు. సో అలానే వాళ్ళని ఉత్తమమైన వాళ్ళు, వాళ్ళ దేవతలు వాళ్ళు, వాళ్ళకు మించిన వాళ్ళు లేరు అనేటువంటి భావనలో ఉండదు. వాళ్ళు మనము ఒకే బోట్లో ఉన్నాం, ఒకే బోట్లో ఉన్నటువంటి ప్రయాణం చేసేటువంటి వ్యక్తులం. కాబట్టి ఆ స్థాయిలోనే మనం చూడాలి. చూసినప్పుడు మనకు అర్థమవుతుంది మన యొక్క నిజమైనటువంటి ధర్మం ఏంటి, కర్తవ్యం ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన చైతన్యం అనేది వృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మనం గనక దేహత్యాగం చేస్తే అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళగలుగుతాం. సో ఇందాక చెప్పినట్లు, శివుడు చెప్పినట్లు, నువ్వు ఎంతో గొప్పవాడు అయితే బ్రహ్మలోకానికి చేరుతావు, అంతకంటే గొప్పవాడు అయితే శివలోకానికి చేరుతావు, అంతకంటే గొప్పవాడు అయితే ఆధ్యాత్మిక లోకానికి చేరుతావు. అంటే శివలోకం అనేది ఆధ్యాత్మిక లోకానికి బ్రహ్మలోకానికి మధ్యలో ఉంది, తటస్థమైనటువంటి లోకంగా ఉంది. సో ఆ స్థితికి మనం చేరగలగాలి. సో అప్పుడు మాత్రమే మనం అది సాధ్యం అవ్వాలి అని అంటే మన కర్మల్ని భక్తి యోగంలో ఉండి చేయాలన్నమాట. ఇంకొక శ్లోకం చదువుదాం మాతాజీ. అత భాగవతాయూయం ప్రేయానన్యోస్తి కర్హి చేత. హరే కృష్ణ ప్రభుజీ, మీరందరూ పరమ భాగవతులు కనుక దేవదేవునితో సమానముగా మీరు గౌరవనీయులని నేను ఎరుగుదును. భాగవతులు కూడా నన్ను గౌరవించరని నేను వారికి మిగుల ప్రియుడనని నేను ఎరిగి ఉన్నాను. ఆ విధముగా వారికి నాతో సమానముగా ప్రియమైన వాడు వేరొక్కడు లేడు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి ఇది. ఇది తెలియక కొట్టుకుంటున్నారు శివ భక్తులు, విష్ణు భక్తులు కొట్టుకుంటున్నారు కింద. సో శివుడు ఏం చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఎవరైతే పరమ భాగవతులు, పరమ భాగవతులు అంటే ఎవరండి? వైష్ణవులు అదండి. సో ఎవరైతే పరమ భాగవతులు అవుతారో వాళ్ళందరూ వాళ్ళందరినీ భగవంతుడితో సమానంగా చూడాలి అనేటువంటి విషయాన్ని అంటే ఈయన శివుడు బోధిస్తున్నారు, రచయితసులకు బోధిస్తున్నారు. భాగవతులందరినీ కూడా భగవంతుడితో సమానంగా చూడాలి. భాగవతం చదివే వాళ్ళందరూ భాగవతులే. సో మీరందరూ భాగవతులే. సో మీరందరూ కూడా భగవంతుడితో సమానంగానే చూడాలి. అలానే మీరు భగవంతుడు కారు, భగవంతుడితో సమానంగా చూడాలి. భగవంతుడికి ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తామో మీకు కూడా అలాంటి రెస్పెక్ట్ దొరుకుతుంది. ఎప్పుడు? మీరు భాగవతం చదివినప్పుడు, మీరు భాగవతులు అయినప్పుడు. అయితే ఈ భాగవతులు కూడా శివుణ్ణి గౌరవిస్తారు. అయితే ఆ విషయం చాలా ఇంపార్టెంట్. చాలా మంది విష్ణు గుడికి వెళ్తాం కానీ శివుడి గుడికి వెళ్ళమండి మేము అని అంటారు. ఎందుకు వెళ్ళకూడదండి? నిజంగా నువ్వు భాగవతుడు అయితే శివుడి గుడికి కూడా వెళ్ళాలి. నిజంగా నువ్వు వైష్ణవుడు అయితే శివుడిని కూడా గౌరవించాలి. ఒకరిని గౌరవించి ఒకరిని గౌరవించినటువంటి వాడు వైష్ణవుడి కాడు. సో అందరినీ సమాన దృష్టిలో చూసేటువంటి వాడే వైష్ణవుడు. అదే కృష్ణుడు కూడా చెప్తారు, అందరినీ సమాన దృష్టిలో ఉండాలి, సమాన దృష్టిలో చూసేటువంటి వాడు ఆత్మదర్శి అయినటువంటి వాడు అని చెప్తారు. మరి నువ్వు ఎలా శివుడిని వేరు చేసి చూస్తావు? శివుణ్ణి వేరు చేసి శివుడిని, శివభక్తుల్ని, శివుణ్ణి దూషించేటువంటి వాడు వైష్ణవుడు కానీ కాడు. కాబట్టి నువ్వు ఒకవేళ వైష్ణవుడివి అని నువ్వు అనుకుంటే నువ్వు ముందు శివుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నావు చూడండి, శివుడు దేవదేవులతో సమానంగా మీరు గౌరవనీయులు, అలానే భాగవతులు కూడా నన్ను గౌరవిస్తారు అనేటువంటి విషయం చెప్తాను. సో నన్ను గౌరవిస్తారు, నేను వారికి మిక్కిలి ప్రియుడునని ఎరిగి ఉన్నాను. అంటే వాళ్ళు నన్ను అంటే ఇష్టపడతారు అనేటువంటి విషయం కూడా నాకు తెలుసు. అంటే ఎవరెవరైతే నేను వైష్ణవుడు అని చెప్పుకొని శివుడిని ద్వేషిస్తున్నారో వాళ్ళందరూ వైష్ణవులు కాదు అనేటువంటి విషయం శివుడు ఇక్కడ డిక్లేర్ చేసేసారు. సో అంటే మనము వైష్ణవులము అయి ఉండి శివుణ్ణి ద్వేషించకూడదు. సో శివుణ్ణి ద్వేషించేవాడు వైష్ణవుడు కాదు. అందుకని శివుడు ఇక్కడ చెప్తున్నారు చూడండి, నన్ను ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి నేను కూడా ఇష్టము. ఎవరికి అలాంటి వాళ్ళు అంటే వైష్ణవులకి, భాగవతులకి, పరమ భాగవతులకి నేను చాలా ఇష్టము అనేటువంటి విషయం నాకు తెలుసు అని చెప్తున్నారు. ఆ విధంగా వారికి నాతో సమానమైనటువంటి, సమానంగా ప్రియమైన వాడు వేరొకరు లేడు.
అంటే నాంత ఇష్టం ఇంకెవరి మీద ఉండదు. అంటే ఈ భౌతిక లోకంలో అంటే ఆధ్యాత్మిక లోకం గురించి మాట్లాడలేదు. ఆధ్యాత్మిక లోకం కింద ఉన్నటువంటి తటస్థ లోకము, బ్రహ్మలోకము, ఇంకా కింద ఉన్నటువంటి దేవి దేవతల లోకాలు, లేకపోతే ఈ భూమి, లేకపోతే ఈ 14 లోకాల్లో ఉన్నటువంటి అందరిలో ఒక వైష్ణవుడికి అతి ఎక్కువగా ఇష్టం ఎవరు అని అంటే శివుడు. ఎందుకంటే శివుడు పరమ వైష్ణవుడు. పరమ వైష్ణవుడు కాకపోతే భౌతిక లోకానికి అవతల ఉండడు. ఆధ్యాత్మిక లోకానికి యువతల, భౌతిక లోకానికి అవతల ఉండేటువంటి స్థితి, స్థాయి పొందడం అని అంటే పరమ వైష్ణవుడు అయితేనే అది సాధ్యమవుతుంది. అందుకని వైష్ణవాన యథాశంభు అంటారు. అంటే శంభులా ఉండాలి నువ్వు, శివుడిలా ఉండాలి ఒక వైష్ణవుడిగా నువ్వు చెప్పుకోవాలి అని అంటే, అంటే అంత గొప్ప వైష్ణవుడిగా ఉన్నటువంటి వాడు ఇతర వైష్ణవులను తప్పకుండా గౌరవిస్తారు. ఆ విషయం మనకి ఇక్కడ ఈ శ్లోకంలో శివుడు చెప్పినటువంటి మాటలు బట్టి అర్థమవుతుంది. రెండు మాటలు చెప్పారు. శివుడు ఏం చెప్పారండి? భాగవతుడికి శివుడు అంటే ఇష్టం, శివుడికి భాగవతులు అంటే ఇష్టం. భాష్యము. పరమశివుడు భాగవత శ్రేష్ఠుడు అని అనగా వైష్ణవానాం యథాశంభు చెప్పబడినది. అందువలన కృష్ణ భక్తులందరూ శివభక్తులు కూడా అయి ఉన్నారు. బృందావనమున గోపీశ్వరుడు అనడి పేరున ఒక శివాలయం ఉన్నది. గోపికలు శివుడే కాక కాత్యాయనిని అనగా దుర్గను కూడా అర్చించేవారు. కానీ వారి లక్ష్యము శ్రీకృష్ణుని అనుగ్రహమును బడయుటయే. శ్రీ కృష్ణ భక్తుడు శివుడి అగౌరవపరచక అతన్ని పరమశ్రేష్ఠుడు శ్రేష్ఠుడుగాను కృష్ణ భక్తినిగా అర్చించును. అందువలన ఎప్పుడు శివారాధనను చేసినను అతడు కృష్ణానుగ్రహముచే అర్థించుచు గాని ఎట్టి భౌతిక లాభమును గాని సాధారణముగా భౌతిక లాభమును కాదు. సాధారణముగా జనులు ఏదో భౌతిక లాభము కొరకు దేవతలను అర్చించుతుందని భగవద్గీత 7వ అధ్యాయం 20వ శ్లోకమునందు తెలుపబడినది. కామముచే నడపబడిన వాడే వారు దేవతలను అర్చించుదురు. కానీ భక్తుడు కామముచే నడపబడినందున ఎన్నడూ ఆ విధముగా చేయరు. శివుని యెడ భాగవతులకు గల గౌరవమును, గౌరవమునకు అసురునకు గల గౌరవమునకు భేదం అదియే. అసురుడు శివుని ఆరాధించి ఏదో వరమును పడసి దానిని దుర్వినియోగపరచును. చివరకు దేవదేవుడు అతనిని వధించి మోక్షమునసు జరుగును. శివుడు పరమ భాగవతుడు కనుక భాగవతుల నందరిని మిగుల ప్రేమించును. ప్రచేతసులు భాగవతులు కనుక వారిని తాము అభిమానించున్నట్లు శివుడు పలికెను. శివుడు కేవలము ప్రచేతసుల ఎడయే దయామయుడై లేడు. కృష్ణ భక్తుడైన ఎవరైనను శివునకు పరమప్రియుడే. భక్తులన్నచ శివునకు పరమ ప్రియులే కాక దేవదేవునితో సమానముగా వారిని అతడు గౌరవించును. అదే విధముగా భాగవతులు కూడా శివుని శ్రీకృష్ణ భక్తునిగా ఆరాధింతురు. అతనిని వారు భగవానునిగా అర్చించరు. హరినామము శివనామముతో సమానమని భావించుట అపరాధమని నామ అపరాధములలో తెలుపబడినది. విష్ణువు దేవదేవుడని, శివుడు అతని భక్తుడని భక్తులు ఎల్లవేళలా ఎరిగి ఉండవలను. అయినను భక్తునికి భగవానునితో సమానముగా గౌరవం ఒసగవలను. కొన్ని మార్లు భగవానుని కన్నను అధికముగా కూడా గౌరవం ఇవ్వవలను. సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడే శివుని కొన్ని మార్లు అర్చించను. భక్తుడు భగవాను చేతనే అర్చించబడినచో ఇతర భక్తులచే అనగా భగవంతునితో సమానముగా ఎందులకై అర్చించబడరాదు. సమస్త సారాంశం ఇదియే. శివుడు అసురులను అనుగ్రహించుట కేవలము లాంఛన మాత్రమే అని ఈ శ్లోకమును బట్టి గోచరించుచున్నది. వాస్తవమునకు అతడు కృష్ణ భక్తునే అధికముగా ప్రేమించును. హరే కృష్ణ. ఓకే, సో మనము యాక్చువల్గా కామ్యకర్మంలో ఉన్నామండి. ఎందుకంటే మనల్ని డ్రైవ్ చేసేటువంటి ఫోర్స్ ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి కోరికలు. సో మనకున్నటువంటి కోరికల వలన మనం దేవీ దేవతలను ఆరాధిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ శివుడు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, మనము ఎవరు ఎప్పుడైతే భాగవతులం అవుతాం అంటే కామ్యకర్మంలో ఉండి శివుణ్ణి అర్చించేటువంటి వాడు, శివుణ్ణి దేవాది దేవుడిగా భావించి అర్చించేటువంటి వాడి భావన కరెక్ట్ కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది.
అయితే శివుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, భక్తుల్ని గౌరవించాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏ విధంగా గౌరవించాలంట? భగవంతుణ్ణి గౌరవించినట్లు గౌరవించాలి. భక్తుణ్ణి, భగవంతుణ్ణి ఏ విధంగా గౌరవిస్తామో అదే విధంగా భక్తుణ్ణి కూడా గౌరవించాలి. ఈ విషయము మనకి ఎలా తెలుస్తుంది? మరి మనం అనుకుంటాం అన్నమాట, శివుడి యొక్క స్థానాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనం శాస్త్రాన్ని సరిగ్గా చదవకపోవడం. శాస్త్రాన్ని ఇలా క్షుణ్ణంగా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. శివుడే స్వయంగా చెప్తున్నాడు, సో భక్తులని భగవంతుడితో సమానంగా గౌరవించాలి అని. భగవంతుడి కంటే కొన్ని కొన్నిసార్లు భక్తులను ఎక్కువగా గౌరవించాలి, అప్పుడే భగవంతుడు ప్రసన్నమవుతాడు. అందుకని శివుడు భక్తుడు, పరమ వైష్ణవుడు కాబట్టి శివుణ్ణి ఎంత ఎక్కువగా గౌరవిస్తే అంత ఎక్కువగా భగవంతుడు ప్రసన్నం చెందుతారు. ఆ విషయాన్ని మనకు తెలియజేయడం కోసమే స్వయంగా భగవానుడు అవతారం తీసుకుని వచ్చినప్పుడు శివుణ్ణి పూజిస్తారు. అంటే శివుణ్ణి పూజించేటువంటి భావం ఏమిటి భగవంతుడిలో అక్కడ అంటే, ఈయన భక్తుడు, నా భక్తుడికి నేను పూజించడమే కాదు నేను సేవలు కూడా చేస్తానని భగవంతుడు చెప్తారు. కృష్ణుడు అందుకనే భక్తులందరికీ సేవలు చేస్తారు. మీరు చూడండి, సుధాముడు కుచేలుడు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తారండి? కుచేలుడిని కూర్చోబెట్టి ఏం చేస్తారు? సింహాసనం ఇచ్చి కూర్చోబెడతారు, కుచేలుడు కాళ్ళు కడుగుతారు, కుచేలుడికి సేవ చేస్తారు. మరి కుచేలుడు భగవంతుడా? కృష్ణుడు పూజ్యని, కృష్ణుడు కంటే పూజనీయుడా కుచేలుడు? కాదు. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారు దాన్ని బట్టి అంటే, భక్తులకి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇలా ఇవ్వాలి అని. అలానే భగవంతుడే అవతరించినప్పుడు భక్తుల్ని ఆ విధంగా గౌరవిస్తున్నప్పుడు దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకొని శివుడు కృష్ణుడి కంటే ఉన్నతమైన వాడు, శివుడు రాముడి కంటే ఉన్నతమైన వాడు కాబట్టి రాముడు కృష్ణుడు శివుణ్ణి అర్చిస్తున్నారు అనేటువంటి ఒక, అందుకని శివుడు శివుడిని దేవాదిదేవుడి పొజిషన్లో ఉంచడం అనేటువంటిది శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రాబ్లం. ఎందుకంటే శివుడి మాటలు శివపురాణంలోను పద్మపురాణంలోను భాగవతంలోను శివుడు మాట్లాడినటువంటి మాటలను కొన్ని కనుక మనం బయటికి తీస్తే మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సో భక్తుడిని గౌరవించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇప్పుడు మీరు శివుడిని పూజించేటప్పుడు మీ భావం ఎలా ఉండాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శివుడిని పూజించేటప్పుడు మన భావం శివుడు దేవాదిదేవుడు అనేటువంటి భావనలో ఉండకూడదు, శివుడు భగవంతుడికి భక్తుడు, అలాంటి భక్తుడిని పూజించడం అనేటువంటిది నా ధర్మం, అలాంటి భక్తుడికి గౌరవం ఇవ్వడం అనేది నా ధర్మం. ఆ భావంలో కనుక మనం శివుని పూజిస్తే మనం కరెక్ట్ డైరెక్షన్లో భక్తి చేస్తున్నాం, లేదంటే మన డైరెక్షన్ రాంగ్. ఓకే మాతాజీ, ఇది ఈ రోజు వరకు శివుడు చెప్పినటువంటి మాటలు. సో రేపు కంటిన్యూషన్ చేద్దామండి, 30 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 31వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. మాతాజీ ఈ రోజు సమ్మరైజ్ చేస్తారా లేకపోతే 2 మినిట్స్లో? ప్రభుజీ, ప్రభుజీ మన వాళ్ళ ప్రత్యేకస్తుల గురించి కంటిన్యూ చేస్తూ వాళ్ళ సరస్సు దగ్గరికి అంటే వెళ్ళారు అక్కడికి. అక్కడ అయితే ఇక్కడ దేవీ దేవతలు మనం పూజ చేస్తే కేవలం మనం వాళ్ళ మోక్షాన్ని మనకి ఇవ్వరు, కృష్ణుడు లేదా ఆయన అవతారాలు మాత్రమే మనకి మోక్షాన్ని ఇవ్వగలుగుతారు అని తెలుసుకున్నాము. ఈ రుద్రగీత అంటే రుద్రుడు ఈ విధంగా ఇంకా చెప్పడం జరిగింది, ధర్మార్థ కామాలను ఇవ్వడానికి శివుడు వచ్చాడు. అంటే భక్తుల మన కోరికలు కేవలం భక్తులు మాత్రమే మన కోరికలను అర్థం చేసుకోగలుగుతారు అని. భక్తులు చేస్తే మనకు అన్ని దేవతలు సహాయం చేస్తారు, ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళకి దేవతలందరూ కూడా సహాయం చేస్తారు మనము దేవాది దేవుని చేరుకోవడానికి అని. ముక్తి దేవతలు కూడా అంటే ముక్తినిచ్చే దేవతలు కూడా రెడీగా ఉంటారు ఎప్పుడైతే మనము భగవంతుని సేవ చేస్తామో అని. అంతేకాకుండా ఎవరైతే కృష్ణ సేవ చేస్తారో వారు కూడా నాకు ఇష్టమే అంటే శివుడికి కూడా వాళ్ళు ఇష్టం అవుతారు అని శివుడే స్వయంగా చెప్తున్నారండి. భక్తి మార్గంలో వెళ్తే దేవీ దేవతలు కూడా అందరికీ సహకారం చేస్తారు అని చెప్తున్నారు. కృష్ణుడికి దానికి ఉదాహరణ ఏంటంటే, మీరు కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అర్జునుడి రథసాదులుగానే ఉన్నాడు కానీ ఆయన అక్కడ ఎంత భక్తియుత అంటే ఒక భక్తుడు కృష్ణుడు అర్జునుడు కృష్ణుడికి ఎంత హెల్ప్ చేశాడు అని తెలుసుకున్నాం. అంటే భక్తులకి భగవంతుడు ఏదైనా చేయడానికి వెనకాడడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే దేవతలకు దేవతలు ఎట్టి పరిస్థితిలో అయినా కానీ సహాయం చేస్తారు, ఎవరైతే భక్తి చేస్తారో దేవాది దేవుణ్ణి తెలుసుకోవాలని వెళ్తారో వాళ్ళకి సహాయం చేస్తారు అనడానికి
ప్రచేతస్తుల యొక్క మనసులో ఉన్నటువంటి మాటలన్నీ వాళ్ళ యొక్క భావాన్ని తెలుసుకొని స్వయంగా శివుడే వాళ్ళకి మంచి దారి చెప్పడానికి వెళ్ళాడనడానికి ఇది ఒక ఉదాహరణ అని తెలుసుకున్నాము. అయితే ఇంకా అదేవిధంగా శివుడు వాళ్ళకి దర్శనం ఇచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది. అయితే శివుడు కూడా మనకి దర్శనం కావడం అనేది చాలా చాలా కష్టము, అంత ఈజీగా కూడా శివుడు మనకి దొరకడు అని తెలుసుకున్నాము. మనము దేవాది దేవుడి కోసం వెళితే శివుడు అంటే దేవుడే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. దానికి ఎగ్జాంపుల్ ఇవ్వట్టు మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ప్రకృతి అంటే భౌతిక ప్రకృతి అదే భగవంతుని యొక్క బాహ్య శక్తి అని, జీవుడు భగవంతుని యొక్క తటస్థ శక్తి అని. అంటే జీవుడు అంటే ఆధ్యాత్మికంగా లోకంలోనైనా ఉండొచ్చు, ఆయన భౌతిక లోకంలో కూడా ఉండొచ్చు అని తెలుసుకున్నాము. అయితే జీవుడు ఈ భౌతిక శక్తిలో ఎందుకు వచ్చాడు అంటే కొన్నిసార్లు ఈ భౌతిక లోకంలో కూడా చాలా మంచి వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు గురువు స్థానంలో ఉంటారు, అదే అందరూ కలుషితమై ఉండరు. అదేవిధంగా అక్షరులు కూడా ఈ భౌతిక లోకంలోనే ఉంటారు. అంటే మనల్ని ఉద్ధరించుకోవడానికి, మనం ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని బయటికి తీయడానికి మనకి గురువుల రూపంలో అక్షరుల రూపంలో వచ్చి మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారని తెలుసుకున్నాము. అదేవిధంగా శివుడు ఇంకా ఏం చెప్తున్నానంటే, నిజంగానే వాళ్ళకి కొన్ని విషయాలు తెలిసిపోయాయి ఏమంటే, వంద జన్మలు కూడా ఒక్క తప్పులు కూడా చేయకుండా మనము మానవ మాత్రంలో ఉంటే మనము బ్రహ్మస్థాయికి వెళ్తాము. అదేవిధంగా 100 జన్మల కన్నా ఎక్కువ తప్పులు కూడా చేయకుండా ఇంకా ఉంటే అప్పుడు శివలోకానికి వెళ్తాము. అంతకన్నా ఎక్కువ సంవత్సరాలు మనము తప్పులు చేయకుండా ఉంటే అప్పుడే మనము ఆధ్యాత్మిక లోకాలకు కూడా వెళ్ళగలుగుతామని తెలుసుకున్నాము. అయితే ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే సమస్త సృష్టి లయింపబడుతుందో అప్పుడు నేను బ్రహ్మ అంటే శివుడు బ్రహ్మ కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారని తెలుసుకున్నాము. అయితే చాలా సందర్భాలలో మేము భగవద్గీత చదివేటప్పుడు ఇలాంటి డౌట్ వస్తూ ఉంటుండే, ప్రభుజీ ఇవాళ మీరు చెప్పినందుకు ఆ డౌట్ అంతా తీరింది, అసలు ఫస్ట్ ఎలా సృష్టి జరుగుతుంది, ప్రళయం అంతా అయిపోయిన తర్వాత అని అడిగారు. దానికోసం చూడండి, ఫస్ట్ జలచరాలు, లతలు, వృక్షాలు, కీటకాలు, సరీసృపాలు, పక్షులు, జంతువులు, తర్వాత మానవులు. సో వాళ్ళకి అర్థమై ఉండొచ్చు మానవులు ఆ తర్వాత వస్తారు. మానవులు వచ్చిన తర్వాత నాగరికత అనేది సృష్టించబడింది. నాగరికత వచ్చిన తర్వాత వర్ణాలు రావడం జరిగింది. అప్పుడు కేవలం 4 వర్ణాలు మాత్రమే ఉండి వర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళు అదే పనులు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ శ్రీల ప్రభుపాద వాళ్ళు మనకు చాలా బాగా ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఎవరి గుణాలను ఆధారంగా మనము ఇప్పుడు కర్మలు చేసుకోవాలి, ముందున్నటువంటి చతుర్వర్ణాలకి ఇప్పుడున్నటువంటి చతుర్వర్ణాలకి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో లేటెస్ట్ గా మనం ఏం నేర్చుకోవాలంటే, గుణాలను బట్టి గుణ కర్మల ఆధారంగా మనం వర్ణాలుగా విభజించుకొని పనిచేసుకోవచ్చు అనేది ఇవాళ తెలుసుకున్నాము. అయితే ఎవరైతే పరమ భక్తులు అవుతారో వారు నన్ను తప్పకుండా అంటే భగవతులు ఎవరైతారో వాళ్ళని నేను ఇష్టపడతాను అని శివుడు చెప్పడం జరిగింది. అదే విధంగా వైష్ణవులు ఎవ్వరు కూడా శివుణ్ణి దూషించకూడదు, శివుడు ఎందుకంటే శివుడు పరమ వైష్ణవుడు కాబట్టి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే శివుడికి భాగవతులు అంటే చాలా ఇష్టము, భాగవతులకి శివుడు అంటే చాలా ఇష్టం అని కూడా తెలుసుకున్నాము. భక్తులను గౌరవించాలి, శివుడు పరమ భక్తుడు కాబట్టి ఆయనని మనము ఒక భక్తుడిగా స్వీకరిస్తే ఆయన మనకి దేవాది దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి ఒక మెట్టు ఈజీగా చేస్తాడు అనేది అర్థం చేసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ, బాగా సమరైజ్ చేశారు. మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ.